இதுகோ இல்லை. ஆ ஓகே ஓகே. This is the design. మీరు ఏదైనా చెప్తారా, ఏదైనా మాట్లాడతారా? ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిః సీద శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఆత్మస్వరూప బంధుగణ, శ్రీ వేణునాథం గారు పలికిన స్వాగత వచనములకు నేను వారికి ఎంతయో కృతజ్ఞుడను. కాకినాడ రామకృష్ణ సేవా సమితి ప్రాంగణంలో శ్రీరామకృష్ణ గురుదేవుల ధ్యాన మందిరము పైన వివేకానంద స్వామి ఆడిటోరియం, సెంటర్ ఆఫ్ స్పిరిచువల్ స్టడీస్, ఇక్కడ ఈ స్థానానికి రావడం, ఇక్కడ కొంత ఆత్మవిచారాన్ని చేయడం నేను మహాభాగ్యంగా పరిగణిస్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో ఆత్మవిచారం అన్నది చాలా అరుదుగా ఉంటుంది. ఇంచుమించు ఎక్కడ ఉన్నదో చెప్పాలంటే కంచు కాగడా వేసి వెతకాల్సి ఉంటుంది. ఉదాహరణకి శంకర భాష్యాలు ఎక్కడ చదువుతున్నారు అని అడిగితే మద్రాసులో చెన్నైలో స్వామి పరమార్థానంద గారు చెప్తూ ఉంటారు, అలాగే మణిద్రావిడ శాస్త్రి గారు కూడా చెప్తూ ఉంటారు చెన్నైలోనే. మళ్ళీ కాకినాడలో మనం చదువుతూ ఉంటాము. హైదరాబాద్లోనే ఇంకా కొంతమంది విద్యార్థులు శంకర భాష్యం అది చదువుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెడితే హృషికేశ్ వెళ్తే కానీ మీకు శంకర భాష్యం చదివే వాళ్ళు ఎవరో కనపడరు. మనకి తెలుసున్నంతలో, మనకి తెలియకుండా ఎక్కడో ఉంటారు మహాత్ములు. మొత్తానికి లోకంలో ఉపనిషత్తులు, వాటిపై శంకర భగవత్పాదుల యొక్క భాష్యములు, వాటికి అధ్యయనము అధ్యాపనము ఇటువంటివి చాలా అరుదుగా ఉంటున్నాయి. వాటి స్థానంలో పురాణములు, తర్వాత కథాకాలక్షేపము, వీటికి ప్రాముఖ్యం పెరిగినది. అంటే సమాజంలో ఒక గాఢశీలత తగ్గి పై పైన, అంటే బుద్ధికి బ్రెయిన్ సెల్స్ ఉంటాయి చూసారా, బుద్ధికి ఎక్కువ పని పెట్టక్కర్లేకుండా పై పైన వినోదంగా కాలక్షేపం చేయటానికి మనం అలవాటు పడిపోయి ఉన్నామనే అనిపిస్తుంది. ఇప్పుడు టీవీ ఎక్కువసేపు చూశారనుకోండి, అలా గంటల తరబడి టీవీ చూస్తున్నట్లయితే మనిషి బుద్ధి పనిచేయటం మానేస్తుందని సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. అలా ప్రూవ్ చేసి టీవీకి ఇడియట్ బాక్స్ అని పేరు పెట్టారు. అంటే పిల్లలు కనుక గంటల తరబడి రోజు టీవీని చూస్తూ ఉన్నట్లయితే వాళ్ళు ఇడియట్స్ కింద, ఇడియట్ అంటే అదేం తిట్టు కాదు, అది ఇడియట్ అంటే బుద్ధి శక్తి లేనివాడు అని అర్థం, అలా తయారవుతారని. అంటే ఏమవుతుంది, ఒక బుద్ధిలో మన బ్రెయిన్ సెల్స్ పై పైన కదలిక వస్తుంది తప్ప లోతుల్లో కదలిక లేకుండా అయిపోతుంది. లోతుల్లో కదలిక ఉండదు. లోతుల్లోంచి కదలిక రావాలన్నట్లయితే చాలా గాఢమైన విషయాలను పరిశీలించటం, అధ్యయనం చేయటం, అలాంటి సందర్భంలో మాత్రమే బ్రెయిన్ సెల్స్ లోతులలో నుండి అవి పనిచేస్తాయి. లేకపోతే అవి పని లేకుండా అలాగా
చచ్చు పడిపోతాయి. ఇప్పుడు మీరు చేతులతో పనిచేసేప్పుడు చేతిని బలంగా ఏదైనా పని చేస్తే చేతులు ఆరోగ్యంగా ఉంటాయి, కానీ అలా అలవోకగా ఈ పుస్తకం ఇలా తీసి అక్కడ పెట్టి, ఆ కాఫీ కప్పు ఇలా తీసుకుని తాగేసి మళ్ళీ అక్కడే పెట్టి అలాగ పై పైనే ఉన్నారనుకోండి చేతులు, అప్పుడు ఆ చేతులు ఎలా తయారవుతాయో తెలిసినా దొడ్డుగా తయారవుతాయి, ఏ పని చేయలేనివిగా తయారవుతాయి. కాళ్ళు కూడా అంతే, శరీరము చాలా ఊబకాయంగా తయారవుతుంది. ఎందుకంటే శరీరానికి మనం పని చెప్పకపోతే, పని చేయించకపోతే అది ఆరోగ్యాన్ని కోల్పోతుంది. అదే నియమం బ్రెయిన్ సెల్స్కి కూడా పని కోసం వర్తిస్తుంది. బ్రెయిన్ సెల్స్లో కూడా ఆ పనిచేసే స్వభావాన్ని మనం కలిగించాలి. బ్రెయిన్ సెల్స్ బాగా ఎప్పుడు పనిచేస్తాయంటే ఫిలాసఫీ అంటే వేదాంతము, మ్యాథమెటిక్స్, సైన్స్, సాహిత్యము, ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం, ఏ సాహిత్యమైనా కూడా లోతైనటువంటి సాహిత్యము, ఇటువంటి వాటి యొక్క గాఢమైన అధ్యయనం ఉన్నప్పుడు మాత్రమే బ్రెయిన్ సెల్స్ బాగా కష్టపడి పనిచేస్తాయి. అప్పుడు మాత్రమే బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి శరీరము ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంతో కష్టపడి పనిచేయటం ఎలా అవసరమో, మనస్సు ఆరోగ్యంగా ఉండాలంటే కూడా మనస్సుతో గంభీరమైన విషయములను అధ్యయనం చేయటం ఆ విధంగా ఆవశ్యకము. అంచేతనే మీరు గమనించండి, బాగా లోతైన అధ్యయనం చేసే ప్రొఫెసర్స్, విద్వాంసులు, పండితులు మొదలైన వాళ్ళు మానసికమైన వ్యాధులు ఏమీ వారు పొందరు. వారు మానసికంగా ఆరోగ్యంగానే ఉంటారు. శరీరము కృషించిపోయి శిథిలమైపోయినా కూడా మానసికంగా చాలా ఉల్లాసంగా, ఉజ్వలంగా, చాలా తెలివితేటలతో ఉంటారు. శరీరం కృషించిపోయినా కూడా కారణం ఏమిటంటే మనస్సుకి గట్టిగా పని చెప్పటమే. నేనేదో టాపిక్ మొదలుపెట్టి అలా చెప్పుకుంటూ పోతున్నాను కనుక కేవలము కథలు అలా వింటూ ఉండడము, ఆ కథలతోటి కాలక్షేపం చేస్తూ ఉండడము, ఇటొచ్చి ఆ కథలు లోకానికి సంబంధించినవి కాకుండా పురాణాలకి సంబంధించిన కథలు కాబట్టి దాంట్లో ఏదో కొంత విశిష్టత ఉందని మనం సర్దుబాటు చేసుకుని మనం సంతోషపెట్టుకుంటూ ఉండడము. కథ ఏదైనా ఒకటే కదా, కథ ఏ కథ అయినా ఒకటే. ఇప్పుడు త్రేతాయుగంలో జరిగిన కథ అయితే ఏమి, నిన్న కాక మొన్న జరిగిన కథ అయితేనేమి, క్యా ఫరక్ పడతా హే, అంటే తేడా ఏముంటుంది, ఏమీ తేడా ఉండదు. కథలన్నీ ఒకటే, కథలలో ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి ఈ కథాకాలక్షేపానికి సమాజం అలవాటు పడిందా అని అనిపిస్తుంది. అలా కాకుండా మనము కఠోపనిషత్తుని చాలా లోతుగా అధ్యయనం చేయటం, దాంట్లో ఉన్నటువంటి సందేశాన్ని జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకునే ప్రయత్నం చేయటం, శంకర భగవత్పాదుల యొక్క హృదయాన్ని భాష్యం ద్వారా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేయటం, ఇదంతా కూడా ఒక మహాభాగ్యముగా నేను పరిగణిస్తున్నా. స్వామి వివేకానంద అమెరికాలో నుంచి భారతదేశంలో ఉన్నటువంటి తన సహ సన్యాస సోదరులకు ఒక ఉత్తరం రాస్తూ, ఆ ఉత్తరంలో ఆయన ఏమైనా సలహా చెప్తారంటే, మీరు ఉపనిషత్తులను శంకర భాష్యంతో సహా అధ్యయనం చేయండి, అప్పుడు మాత్రమే మీ బుద్ధికి సరైనటువంటి పరిపక్వత వస్తుంది అని ఆ విధంగా ఆయన సలహా చెప్తారు. కాబట్టి ఇటువంటి ఉపనిషత్తులు, వాటిపై శంకర భాష్యము, ఇటువంటి గ్రంథాలను అధ్యయనం చేయడం ఇది ఒక మహాభాగ్యంగా మనం పరిగణించాల్సి ఉంటుంది. అటువంటి భాగ్యము మనకు ఈ పవిత్రమైన స్థానంలో శ్రీరామకృష్ణ గురుదేవుల యొక్క సన్నిధిలో మనకి లభించడం మనం చేసుకున్నటువంటి ఒక పెద్ద పుణ్యము. మనం జనవరి ఫిబ్రవరి ఆ పీరియడ్లో ఒక 15 రోజులు, సుమారు 2 వారాలు తక్కువ కాని విధంగా మనం అధ్యయనం చేసి ఇంచుమించు మొదటి వల్లి పూర్తి చేసే స్థితికి వచ్చి ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ ఇది 2వ సెషను, 2016వ సంవత్సరంలో ఇది 2వ సెషను. ఒక రకంగా ఈ సెషను చిన్న సెషన్ అని చెప్పక తప్పదు. నేను శ్రీరామనవమి సందర్భంగా కాకినాడ రావడం, అలాగే నాకు విశాఖపట్నం వెళ్ళేటువంటి ఒక సందర్భము, రెండుండే, ఆ రెండింటిని కలిపి మధ్యలో ఒక 5-6 రోజులు తక్కువ కాని విధంగా సమయాన్ని కేటాయించి నేను ఈ ఎండలకు సాహసం చేసి, ఎండలు కాకినాడలో ఉంటాయని తెలిసి కూడా
సాహసం చేసి అంత దూరం నుంచి విశాఖపట్నం వెళ్ళడం, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఉన్నప్పుడు మధ్యలో 5-6 రోజులు క్లాసులు కూడా ఉంటే అది శోభగా ఉంటుంది, చేసిన ప్రయాణం కూడా కలిసి వస్తుందనే అభిప్రాయంతో ఈ సెషన్ని ఈ విధంగా ప్లాన్ చేయటం జరిగినది. ఈ ప్లాన్కి మీరందరూ సహకరించినందుకు నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఈ సెషన్కి సంబంధించి ఒక కరపత్రిక కూడా వెలువడినది, నేను ఇందాక ధ్యాన మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ చూశాను. అలాగే నాకు కూడా ఒక పీడిఎఫ్ కాపీ నాకు కూడా ఈమెయిల్లో వచ్చినది. కాబట్టి ఈ కరపత్రికలో చిన్న మార్పు అవసరం. ఉదయము 6:30 అని ఉంది, 6:30 కాదు 7. కరపత్రికలో ఉందని మీరు 6:30కే వచ్చి కూర్చుని అదేమిటండి మరి 6:30 వేశారు 7 వచ్చారు ఏమిటని మీరు అలాగా ముక్కు పట్టుకునే ప్రయత్నం చేయవద్దు. 7 నేను మీకు ఇప్పుడు మనవి చేస్తున్నా. కరపత్రికలో అలా ఉన్నప్పటికీ రేపు ఉదయం క్లాసు 7 గంటలకు, కనుక అది మీరు గమనించగలరు. తర్వాత మీ ప్లానింగ్ సౌకర్యం కోసం నేను ఇప్పుడే అనౌన్స్ చేస్తూ ఉన్నాను. సరే 11వ తారీఖు ఈరోజు 6:30కి క్లాసు ప్రారంభం చేసినాము, ఇంక ఇప్పుడు మొదలు పెడుతున్నాను. రేపటి నుంచి 12 ఉదయం 7 గంటలు, సాయంకాలం 6:30. 13వ తారీఖు ఉదయం 7 గంటలు, సాయంకాలం 6:30. 14వ తారీఖు ఉదయం 7 గంటలకు, సాయంకాలం 6:30. 15వ తారీఖు శ్రీరామనవమి అయినది, ఉదయం 7 గంటలకి రండి. శ్రీరామనవమి అండి, మేము కళ్యాణం అండి, పూజండి, ఇదండి అదండి అని అలా మొదలు పెట్టకండి. ఉదయం 7 గంటలకి రండి. ఉపనిషత్ అధ్యయనాన్ని మించిన ఆధ్యాత్మిక సాధన వేరే ఏమీ ఉండదు. కళ్యాణం తర్వాత వెళ్ళి చేయండి, ముందు 7 గంటలకి వచ్చి ఉపనిషత్తును అధ్యయనం చేసి వెళ్ళి శ్రీరామనవమి వచ్చింది కళ్యాణం ఉందని బ్రేక్ఫాస్ట్ మానేస్తారా, కాఫీ మానేస్తారా, ఏం మానేస్తారు? ఏం మానేయరు, ఊరికే ఉపనిషత్ క్లాసే మానేస్తారు, అలా వద్దు. కనుక శ్రీరామనవమి నాడు 15వ తారీఖు ఉదయం 7 గంటలకు రండు, వచ్చి క్లాస్ అధ్యయనం చేసి వెళుదురు. కానీ అవాళ్ళ నుంచి గురుప్రసాద్ శర్మ గారి దగ్గర రామ్లాల్ ప్రభుజీ వారి ఉత్సవాలు ప్రారంభమవుతాయి, వారు కూడా వచ్చిన తర్వాత వారు కూడా బహుశా ప్రకటన చేస్తారు. సో 15వ తారీఖు ఉదయం, రామనవమి నాడు ఉదయం 7 గంటలకు 1 అవర్ క్లాస్ యథాప్రకారంగా. సాయంకాలం క్లాసు ఉండదు, ఎందుకంటే సాయంకాలం నేను అక్కడ ప్రభుజీ వారి సభలలో పాల్గొవలసి ఉంటుంది. 15, 16 ఉదయం 7 గంటలకి క్లాసు ఉంటుంది, మళ్ళీ యథాప్రకారంగానే. సాయంకాలం క్లాసు ఉండదు. మామూలుగా ఉదయం గంట, సాయంకాలం గంటన్నర చెప్పుకుంటున్నాం కదా, ఆ 15, 16 తారీఖుల్లో సాయంకాలం క్లాసు ఉండదు. కాబట్టి ఉదయం నేను ఇంకో 15 నిమిషాలు పెంచితే పెంచుతాను, నాకుండే సందర్భాన్ని బట్టి. 16 ఉదయం క్లాసుతోటి ఇక్కడ పూర్తయిపోతుంది. 17 ఉదయం బయలుదేరి నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాను. ఇది సెషన్ యొక్క స్వరూప స్వభావములు, మీకు అర్థమైంది అనుకుంటాను. మళ్ళీ మీరు శంకలు పెట్టుకోకండి, కరెక్ట్గా అర్థం చేసుకోండి. మేము ఇలా అనుకున్నామండి, పొద్దున్న అనుకున్నామండి, సాయంకాలం అనుకున్నామండి, అలా మొదలు పెట్టవద్దు. క్లియర్ కట్గా నేను మ్యాథమెటికల్ ప్రెసిషన్తో అన్నీ చెప్పాను మీకు. దీంట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నట్లయితే ఆ సందర్భాన్ని బట్టి నేను మళ్ళీ అనౌన్స్ చేస్తా. అదర్వైజ్ ఇది స్కీము, అది మంచిది. తర్వాత క్రితం క్లాస్లో అంటే 4వ తారీఖు ఎప్పుడో అయింది, ఆ గడచిన ఫిబ్రవరిలో, అప్పుడు 27వ మంత్రము భాష్యముతో సహా పూర్తి చేసి ఆపినాను. ఇప్పుడు 28వ మంత్రం నుండి మనం ఆరంభం చేసి చదువుకోవాలి. కఠోపనిషత్తుకి యజుర్వేదోపనిషత్తు కనుక సహనావవతు అనేది శాంతి మంత్రము. ఉపనిషత్తు అంతమునందు పూర్ణమద పూర్ణమిదం చెప్పడం అది పద్ధతి. ఉపనిషత్తు ఏదైనా దాన్నే చెప్తారు. ఆరంభంలో మటుకు యజుర్వేదోపనిషత్తుకి సహనావవతు శాంతి మంత్రం. కాబట్టి నేను సహనావవతు చెప్తాను, మీరు కూడా నాతో పాటు సహనావవతు చెప్పవచ్చును. అయితే కొంతమంది సహనాభవతు అంటారు, అది భవతు కాదు, వతు. ఓకే, కాబట్టి అలా భవతువులు అవి పెట్టకూడదు. పెట్టాల్సిన చోట ఎలాగో పెట్టకుండగా లేని చోట అలాగా మహాప్రాణవత్నాలని చొప్పించటం సరికాదు. సో
ఇది వ్యవస్థ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అజీర్యతాం అమృతానాముపేత్య జీర్యన్మర్త్యః క్వథస్థః ప్రజానన్ అభిధ్యాయన్ వర్ణరతి ప్రమోదాన్ అతిదీర్ఘే జీవితే కోరమేత. గడచిన గాథను క్లుప్తంగా చెప్పాలంటే, ఒక మహాపురుషుడు, ఒక మహాత్ముడు యజ్ఞాన్ని చేస్తున్నాడు. యజ్ఞం ఆఖరున దక్షిణలను ఇచ్చుట అనే ప్రసక్తి ఉంటుంది. ఇప్పుడంటే డబ్బు వచ్చింది. ఒకప్పుడు డబ్బు ఉండేది కాదు, బార్టర్ సిస్టమ్ ఉండేది. ఒక వస్తువు ఇచ్చి ఇంకో వస్తువు తీసుకోవడం అనే పద్ధతి ఉండేది. ఇప్పటికి కూడా కొన్ని చోట్ల అలా నడుస్తూ ఉంటుంది. సో ఆ యజ్ఞంలో గోవులను దక్షిణగా ఇచ్చుట అని సందర్భం అట్టిది. ఆవులు. సో ఆవులను ఇచ్చేప్పుడు ఆయన బక్క చిక్కిన ఆవులు, ఇంకా దూడను కనేటువంటి వయస్సు లేని ఆవును, ఆవులను, పాలు ఇవ్వని ఆవులను ఏరి వాటిని దక్షిణగా ఇస్తున్నాడు ఆయన. దానిని కొడుకు చూశాడు. కొడుకు పేరు నచికేతుడు. నచికేతసుడు అని అనాలి, నచికేతాహ. అయితే ఈ సకారాంత శబ్దాలను అన్ని సందర్భాలలోనూ సకారాంతంగా పలకడంలో ఇబ్బంది ఉండే అకారాంతాల కింద మార్చుకోవటం అనే ప్రక్రియ ఈవెన్ పాణిని మహర్షే కొన్నింటికే ఆయన అభ్యనుజ్ఞ ఇచ్చి ఉన్నాడు. రాజా సఖిభ్యష్టచ్ అనే సూత్రం చేత రాజన్ శబ్దాన్ని రాజ అనే అకారాంతంగా మహారాజ, అలాగే అహన్ అనే శబ్దాన్ని అకారాంత అహహ అన్నట్టుగాను, సఖీ అనే శబ్దాన్ని కూడా కృష్ణ సఖహ ఇత్యాది సందర్భాల్లో అకారాంతంగా ఆయన అభ్యనుజ్ఞ ఇచ్చాడు. ఆయన కొన్నింటికి అనుజ్ఞిస్తే మనం ఇంకో కొన్నింటికి తీసుకుంటాం అలాగా. సో దుర్వాసాహ అనే శబ్దానికి దుర్వాససుడు అని కాకుండా దూర్వాసుడు అని అంటూ ఉండడం, అలాగే నచికేత అన్నదానికి నచికేతసుడు అని ఛాదస్థంగా అస్తమానం అని అక్కర్లేకుండా నచికేతుడు నచికేతుడు అని అంటూ ఉండొచ్చు. అలా అంటున్నారు, అదేదో పెద్ద తప్పు కింద మనం అనుకోనక్కర్లేదు. సో నచికేతుడు చూశాడు. చాలా బుద్ధిమంతుడైన పిల్లవాడు, అప్పటికే వేదాధ్యయనం చేస్తున్నాడు. పిల్లలు వయస్సు తక్కువైనా బుద్ధిమంతులుగా ఉంటారు. అందరూ గోటిగాయలు ఆడుతూనే ఉంటారని అనుకోనక్కర్లేదు. కొంతమంది పిల్లలు చిన్న వయస్సులోనే బాగా శాస్త్రాన్ని వేదాన్ని అధ్యయనం చేసేటువంటి సందర్భాలు ఉంటాయి, అన్ని కాలాల్లోనూ ఉంటాయి. మన నచికేతుడు అటువంటి వాడు. చిత్సర పిడుగు అని అంటారు, చాలా గట్టి పిల్లడు. సో అతడు చూశాడు, అదేమిటి ఇటువంటి గోవులను ఇస్తున్నారే నాన్నగారు. గోవులను దానం చేసేప్పుడు దక్షిణగా ఇచ్చేప్పుడు, దానం కూడా కాదు అది, దాన్ని దానం అని అన్నారు. యజ్ఞానికి బయట చేస్తే దానము తప్ప యజ్ఞంలో దక్షిణ. దక్షిణగా ఇచ్చేటువంటి గోవులు ఆరోగ్యంగా ఉండి పది కాలాల పాటు పాలిచ్చేవిగా ఉండాలి. కానీ ఈ బక్క చిక్కిన గోవులను దక్షిణగా ఇస్తే వాళ్ళు ఆ గోవుల్ని పట్టుకెళ్ళి ఏమీ ప్రయోజనం పొందలేకపోతారు, ఇదేం బాగులేదే అని అతను మనస్సులో కష్టపడి తండ్రి గారికి ఏ విధంగా నచ్చజెప్పాలో అర్థం కాక ఒక చిన్నతనం యొక్క ఒక ఆగ్రహము, పట్టుదల, ఇవన్నీ వయస్సులో ఉంటాయి. పెద్దవాళ్ళకి వాళ్ళ అన్నిటికీ అలవాటు పడిపోయి ఉంటారు, వాళ్ళలో ఉన్నటువంటి ఉత్సాహశక్తి పోతుంది. పెద్ద వయస్సు వచ్చేప్పటికీ అన్ని శక్తులు పోతాయి, ఉత్సాహశక్తి పోతుంది, ధర్మమునందు నిష్ట పోతుంది. ఆ ధర్మం మన రక్షిస్తుందా ఏమిటి అస్తమానం
మనం కాంప్రమైజ్ అవ్వాల్సిందే అని కాంప్రమైజ్ అవ్వడానికి అలవాటు పడిపోతారు పెద్ద వయస్సు వచ్చేప్పటికీ. రాగద్వేషాలు బాగా అలవాటు అవుతాయి. పిల్లలకి అంత గట్టి రాగద్వేషాలు ఉండవు. వయస్సు వచ్చి జీవితంలో కొంతకాలం గడిచిన తర్వాత రాగద్వేషాలు బాగా అలవాటు అవుతాయి. అలవాటు అయిపోయి అది ఇంట్లో తప్పే ఉందండి, ఈ రోజుల్లో అంతా సత్యమే పట్టు కూర్చుంటే మనకి రోజు గడవద్దు అని ఇలాంటి కబుర్లు చెప్పుకుంటూ పెద్ద వయస్సులో ఉన్నవాళ్ళు అన్నిటికీ కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. అలా శాస్త్రంలో చెప్పినట్టుగా చేయాలంటే ఎక్కడ కుదురుతుంది, ఏదో ఉన్న గోవు ఏదో ఇచ్చాం పుచ్చుకుని వెళ్ళండి అన్నట్టుగా కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు పెద్దవాళ్ళు. అలా అయిపోతారు ఏమంటే మీరు అసత్యం చెప్పారంటే ఏమయ్యా సత్యం చెప్పకుండా రోజు గడవదు, నువ్వు కుర్రాడివి నీకేం తెలుసు అంటారు పెద్దవాళ్ళు. అలా ఉంటారు పెద్ద వయస్సు వచ్చేప్పటికీ ఆ సృజనాత్మకత అంటే క్రియేటివ్ థింకింగ్ ఉండదు. ఒక రకమైన రిపెటిటివ్ లైఫ్ స్టైల్కి యాంత్రికంగా పాడిన పాటనే పాడుతూ ఆ రీసైక్లింగ్ చేసుకుంటూ, రీసైక్లింగ్ అంటే అవే కథలు వింటూ ఉన్నాం, అవి అదే రాముడు అదే దుర్యోధనుడు అదే దుశ్శాసనుడు ఆ కథలే వింటూ ఉన్నాం, కొత్త ఏమీ ఉండదు, అవే పాడిన పాటే పాడుతూ ఉన్నాం. కైకేయి ఇలా అంది, మంథర అలా అంది, దుశ్శాసనుడు ఇలా చేశాడు, దుర్యోధనుడు అలా చేశాడు, ఎప్పటికీ ఇదే. ఎవర్రా మీకు వామదేవుడు తెలుసా, అబ్బే తెలియదండి వామదేవుడు మాకు ఎక్కడ కాకినాడలో ఎక్కడ కనపడలేదు, నేను చెప్తా వినండి అంటూ ఇలాగ ఆ కథలనే రీసైకిల్ చేసుకుంటూ ఆ మనస్సుకి ఒక బండతనం అలవాటు అయిపోతుంది. పెద్ద వయస్సు వచ్చేప్పటికీ ఆ సృజనాత్మకత ఉండదు. అలాగే అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ దోషం నుంచి మనం దూరంగా ఉండడానికి ఉండాలి సుమా అని చెప్పడం కోసం చెప్తున్నాను. అలాగే ధర్మమునందు ఆగ్రహము పిల్లలకు ఉన్నట్టుగా పెద్దలకు ఉండదు. పిల్లలకి ఎలా ఉంటారంటే ఇప్పుడు ఉదాహరణకి ఎవడో వస్తున్నాడు తండ్రి అమ్మాయిని పిలిచి, అమ్మాయి ఆయన వచ్చి నన్ను అడుగుతాడు నాన్నగారు ఇంటి దగ్గర లేరని చెప్పమని చెప్తాడు. అంటే ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే తలుపు తీసి అంకుల్ మా నాన్నగారు ఇంటి దగ్గర లేనని చెప్పమన్నారు అని చెప్తుంది. ఎందుకంటే ఇంకా అమ్మాయికి అసత్యం పలకడం అభ్యాసం కాలేదు. అలాగే ఒకసారి ఎవరో పక్కింటి అమ్మగారు పక్కింటి ఆంటీ విజిట్కి వస్తారు, పెత్తనాలు అంటారు చూడండి, అలా విజిట్కి వస్తారు. విజిట్కి వచ్చినప్పుడు ఈ చిన్నపిల్ల ఆంటీ ఆంటీ మీరు చాలా కృత్రిమమైన లేకపోతే కుత్సితమైన బుద్ధి గలవారని నాకు అది తెలిసిపోయిందండి అంటుంది ఈ చిన్నపిల్ల. అంటే నీకు ఎలా తెలిసిందంటే మా అమ్మ అనుకుంటుంటే విన్నాను అంటుంది. అప్పుడు ఆ పాపం వాళ్ళందరూ స్టన్ అయిపోతారు. అప్పుడు అమ్మ అడుగుతుంది ఎందుకు అలా ఎందుకు చెప్పావని, సత్యము పలుకోవలను అని స్కూల్లో చెప్పారు అందుకోసం చెప్పాను అంటుంది అమ్మ. అంటే ఆ చిన్న వయస్సులో ఈ కృత్రిమత్వం అన్నది వాళ్ళు ఎరగరు. తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్లు అన్నట్టుగా ఉంటారు పిల్లలు. కొంచెం వయస్సు వచ్చేప్పటికీ గడసబారి గడుసుదేరి గడుసుదనాన్ని సంపాదించి చాలా జాగ్రత్తగా సందర్భానికి తగ్గట్టుగా మాట్లాడడం, సత్యానికి కొంచెం అసత్యం మసాలాన్ని కలిపి చెప్తూ ఉండడం, తమ స్వార్థాన్ని సంపాదించుకునే ప్రయత్నం మొదలుపెట్టడం, ఇవన్నీ నేర్చుకుంటారు. నేర్చుకుని బాగా లోక వ్యవహారంలో దిట్టలుగా తయారవుతారు. ఇంకా నచికేతుడు ఆ స్థితికి చేరుకోలేదు, చాలా పవిత్రమైన హృదయంతో ఉండిపోయినాడు. అందుకోసం తండ్రి గారిని నిలదీసినాడు, నాన్నగారు మీరు ఇటువంటి గోవులను ఇవ్వడం సరిగ్గా లేదు, దానం చేసే దానం కాదు దక్షిణ ఇచ్చేప్పుడు ఇటువంటి గోవులను ఇవ్వరాదు, మీరు అయోగ్యమైన వాటిని దక్షిణ ఇస్తున్నారు కనుక నేను కూడా మీకు యోగ్యమైన వాడిని కాను అని మీరు అనుకుని నన్ను కూడా ఎవరికైనా దానం చేసేయండి దక్షిణ ఇచ్చేసేయండి అని విసిగిస్తాడు ఆయన్ని. ఆయన విని ఊరుకుంటాడు, మొదటిసారి అడిగినప్పుడు విని ఊరుకుంటాడు. ఛోటాము బడే బాత్ అని హిందీలో సామెత ఉంటుంది. పిల్లాడు చూస్తే ఎంత ఉన్నాడు, కబుర్లు చూస్తే పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నాడే అని అనుకుని విసుక్కుని ఊరుకుంటాడు. రెండోసారి మళ్ళీ అలాగే అడుగుతాడు, అడిగితే అప్పుడు కూడా ఎడబ్బా వీడు ఇలాగా నా వెంట పడ్డాడు ఏమిటి, అరే వెళ్ళి నీ పనులు చూసుకో ఆడుకోపోయి నేను ఏదో పనిలో ఉంటే అలా అడ్డుపడకు అని విసుక్కుని ఊరుకుంటాడు. మూడోసారి కూడా అలాగెప్పుడైతే రెట్టిస్తాడో ఈ కుర్రవాడు,
అప్పుడు ఆయన కోపం వచ్చి మృత్యువు కొరకు నిన్ను నేను ఇచ్చేస్తున్నాను అని అంటాడు. కథ మృత్యువు కొరకు ఇస్తున్నాను అంటే ఇది మాట ఎలాంటిదంటే, మనం ఇంట్లో కోపం వచ్చినప్పుడు అరే బయటికి పోయి చావు అని తిడతారు చూడండి, అలాంటిది. అయితే ఈ పిల్లవాడు మళ్ళీ ఆ మృత్యు శబ్దాన్ని అక్షరశః తీసుకుంటాడు. మాట వరుసగా అన్నాడే తప్ప పిల్లవాడు యమలోకానికి వెళ్ళిపోవాలని తండ్రి యొక్క అభిప్రాయం కాదు. ఊరికే మాట వరుసగా అన్నాడు అలాగా. అంత మాత్రం చేత యమలోకానికి వెళ్ళిపోవడమే? సో కథని మీరు కథగానే స్వీకరించాల్సి ఉంటుంది. సరే, నన్ను మృత్యువు దగ్గరికి వెళ్ళిపోమన్నారు కదా అని మృత్యువు దగ్గరికి వెళ్ళిపోతాడు, యమలోకానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే యమధర్మరాజు గారు ఉండరు, ఆయన ఏదో సెలవు పెట్టుకుని ఎక్కడికో వెళ్ళారు. ప్రజాపతి గారి దగ్గరికి ఓ అకౌంట్లు, ఆయన కూడా అకౌంట్ సమర్పిస్తూ ఉండాలి, ఇంతమంది పుట్టారు ఇంతమంది పోయారు అనే ఓ అకౌంట్లు, పుణ్యములు పాపములు వీటి అకౌంట్ అంతా జీవుల కర్మ అకౌంటు హిరణ్య గర్భునకు సమర్పిస్తూ ఉండాలి ఆయన. బహుశా నేను ఊహిస్తున్నా అలాగా. అందుకోసం ఆయన హిరణ్య గర్భలోకానికో ఎక్కడికో వెళ్ళాడు ఆయన. తీరా ఆయన వచ్చేప్పటికి 3 రోజులైంది. ఈ 3 రోజులు తిండి తిప్పలు లేకుండా ఆ గేటు దగ్గర పడి ఉంటాడు ఈ నచికేతుడు. ఈ మాట రాగానే భార్య అమాత్యులు అని యముడికి చెప్తారు, నీకోసం వచ్చే ఒక సద్బ్రాహ్మణ పుత్రుడు ఒక బ్రహ్మచారి అలా పడున్నాడు అంటే ఆయన కంగారు పడిపోతాడు. అయ్యయ్యో, అతిథి మంచినీళ్ళు తాకకుండా భోజనం చేయకుండా మన బొమ్మ ముందు ఉండిపోయాడా, అంత అపరాధం అంత అధర్మం అది తగదు. ఇలాంటి అధర్మం యమధర్మ రాజును అంటే లోకపాలకుని కూడా కాల్చివేస్తుంది అని ఆయన భయపడతాడు. మీరు గమనించండి, మినిస్టర్ గారు కొడుకు తప్పు చేశాడు అనుకోండి, వాడు తప్పించిపోతాడు. అదే తప్పు ఎవడైనా ఒక బీద బడిపంతులు కొడుకు చేశాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాడిని అరెస్ట్ చేసేసి జైల్లో పడేసి తంతారు పట్టుకునే. అదే తప్పు మినిస్టర్ గారు కొడుకు చేస్తే వాడు తప్పించిపోతాడు. అటువంటి ఒక కరప్ట్ సిస్టమ్ని మనం సమాజంలో చూస్తూ ఉన్నాము. బహుశా ఈ మధ్యన ఏమైనా మార్పు వచ్చిందేమోను, ఒకప్పుడైతే అలా ఉండేది. కానీ అది చాలా తప్పది. ధర్మం అనేది అందరికీ సమానంగా వర్తించాలి, అలా ఉంటుంది. దానికోసం మీరు కృతయుగము త్రేతాయుగము అక్కడికి వెళ్ళిపోవడం మన పురాణాల్లో అలా ఉంది, మీరు అక్కడికి వెళ్ళిపోయి అప్పుడు అలా ఉండేది, మరి ఇప్పుడు ఎందుకు లేదు? కలియుగం కాబట్టి లేదు. కలియుగం కాబట్టి లేదా, లేకపోతే మన హృదయాలలో సత్యం లేదు కాబట్టి లేదా? అంటే దోషాన్ని ఎదర ఇంకో దాని మీద దేని మీదో పారేయడం, కలియుగము అని ఒక బూచిని ఒకదాన్ని తయారు చేసి అక్కడ పెట్టుకోవడం. అధర్మం కనపడినప్పుడల్లా ఈ అధర్మాన్ని ఆ బూచికి అంటగడుతూ ఉండడం. ఈవిల్, మీరు సినిమా చూసారా ఎప్పుడైనా? సినిమాల్లో ఎలా ఉంటుంది, అన్యాయం జరిగినప్పుడల్లా ఈ అన్యాయము అధర్మమును మన ఆ సినిమాలో ఎవరికి, అది ఒకడికి ఒక నాయకుడు ఉంటాడు, ముఠా నాయకుడు, మాఫియా నాయకుడు ఒకడు ఉంటాడు, వాడికి ఇది కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. అర్థమైందండి మీకు? ఎక్కడైనా ఒక భేదవాడి ఇల్లు కూల్చేశారనుకోండి, అది అధర్మం అన్యాయం. వెంటనే మనకి ఆ కథ ఎలా ఉంటుందంటే, ఈ అన్యాయం చేయించిన వాడు ఎవడో, ఎవడో ఒక కోటీశ్వరుడు ఒక ముఠా నాయకుడు ఉంటాడు, ఆ యాక్టర్ కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. కేవలం అటువంటి పాత్రలు పోషించడానికి మనం కొంతమంది యాక్టర్లను పెట్టుకున్నాం, నాయకుడు పాత్రలు పోషించేవాళ్ళు కొంతమంది, ఖలనాయకుడు అంటే ప్రతి నాయకుడు లేక ఖలనాయక్ పాత్ర పోషించేవాళ్ళు కొంతమంది, అలా పాత్రలు ఉంటాయి. కాబట్టి అన్యాయం అనేది ఆ ఖలనాయక్కి కనెక్ట్ అయిపోతుంది, అప్పుడు మనం విశ్రాంతిగా సినిమా చూడొచ్చు. లేకపోతే ఏమైపోతుంది, అన్యాయము అనేది ఉండి దానికి సంబంధించి ఎవడో ఒకడు కనపడకపోతే మనం కంగారు పడిపోతూ ఉంటాం. ఇది ఎక్కడ కథ, ఇలా ఉంది ఏమిటి కథ? అన్యాయం ఉన్నప్పుడు అన్యాయం చేసేటువంటి మనిషి కూడా ఒకడు ఉండాలి కదా, కనెక్షన్ ఇచ్చేస్తే మనకు విశ్రాంతిగా ఉంటుంది. హ్యూమన్ మైండ్ అలా పనిచేస్తుంది. ఈవిల్ ఉన్నప్పుడు ఈవిల్ డూయర్ని మనం ఫిక్స్ చేయాల్సి ఉంటుంది,
అప్పుడు మైండ్ కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ విల్ డూ యర్ ఫిక్స్ కానంత వరకు మైండ్ అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అవునండి. అలాగే మన సమాజంలో ఉండేటువంటి అన్యాయాలకి అధర్మాలకి ఒక ఈవిల్ డూయర్ని ఒకడిని పెట్టుకుంటే మనం శాంతంగా ఉండగలుగుతాం. అందుకోసం మన పురాణాల్లో ఏం చేశారంటే మన పౌరాణికులు ఒకడిని తయారు చేసి పెట్టారు అక్కడ. వాడి పేరు కలి. ఎక్కడ అన్యాయం ఉన్నా వాడికి ముడిపెట్టేస్తుంటే మనం విశ్రాంతిగా ఉండొచ్చు. అర్థమైందా మీకు ఈ సైకాలజీ? ఐ హోప్ సో. ఎందుకంటే నేను అప్పుడప్పుడు సైకాలజీ పాఠం చెప్పేస్తూ ఉంటాను, నాకే డౌట్ వస్తుంది ఈ సైకాలజీ అంతా ఈ రోడ్డు మీద పడేస్తున్నట్టుగా వాళ్ళకి అర్థమవుతుందో అర్థం కాదో అని అప్పుడప్పుడు కంగారు పడుతూ ఉంటాను. మన పౌరాణికులు కలి అనేసేస్తే అమ్మయ్యా దే ఆర్ హ్యాపీ. ఇప్పుడు సమాజంలో ఉండేటువంటి అన్యాయం, అధర్మం, రుగ్మత ఇవన్నిటికీ మనకి ఎక్స్ప్లనేషన్ వచ్చేసింది. ఎందుకు అలాగా ఉంది అంటే ఒక కలి. నచికేతుడు ఎరగడది, యమధర్మరాజు కూడా ఎరగడు. యమధర్మరాజు అపరాధం జరిగింది కానీ అపరాధం నన్నేం చేస్తుందిలే అని అనుకోలేదు. ఈ అపరాధం నన్ను కాల్చివేస్తుంది అనుకున్నాడు. మినిస్టర్ గారు కొడుకు తప్పు చేసేయడని తెలిసి ఆ పోన్లే చేస్తే చేసేయడం లేవండి, నేను మినిస్టర్ అయ్యి ఉండగా నా కొడుకు తప్పు చేసినా నడిచిపోతుంది ఏం పర్వాలేదు అనుకుంటాడు. అలా అనుకోలేదు యమధర్మరాజు, అలా అనుకోలేదు. మన సమాజంలో కరప్షన్ ఉండడం మూలంగా ఇటువంటి వికృతులు కొన్ని కనబడుతూ ఉంటాయి. అవి దురదృష్టం, అలా ఉండకూడదు. బహుశా ఆ పరిస్థితి మారుతోందేమో అని నేను ఆశిస్తూ ఉంటాను. మీకు వెస్ట్రన్ సొసైటీస్లో అలా ఉండదు. ఒకసారి ఫ్లారిడా గవర్నర్ జెబ్ బుష్, ఈ మధ్యనే ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కింద కూడా ట్రై చేసి రిటైర్ అయిపోయాడు ఆయన. జెబ్ బుష్ అని ఫ్లారిడా గవర్నర్, అతని కుమార్తె రాంగ్ ప్రిస్క్రిప్షన్తో మందు కొనుక్కుంది. రాంగ్ ప్రిస్క్రిప్షన్ అంటే ప్రిస్క్రిప్షను వ్యాలిడ్ ప్రిస్క్రిప్షన్ కాదు, అంటే డాక్టరు అథెంటికేటెడ్ డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ కాదు, ఆ ప్రిస్క్రిప్షన్ అని ఫోర్జరీ చేసి మందు కొనుక్కుంది. మందు ఆ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందు కొనడానికి వీల్లేదు, అది ఎగ్నెస్ట్ ది లా. ఆవిడ రాత్రి 1 గంటకు కొంది మందు, రాత్రి 1 గంటకో 11 గంటకో ఎప్పుడో కొంది. తెల్లవారేపటికి ఆమెను అరెస్ట్ చేశారు పోలీసులు, అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారు. జెబ్ బుష్ టీవీకి వచ్చి మా అమ్మాయి అపరాధం చేసింది, తప్పు చేసింది, శిక్ష అలాగో అనుభవిస్తుంది, కానీ తండ్రిగా నాకు కూడా కొంత బాధ్యత ఉంది కనుక నేను ప్రజలకి క్షమాపణ చెప్తున్నాను అని చెప్పాడు ఆయన. గవర్నర్, గవర్నర్ అంటే లైక్ చీఫ్ మినిస్టర్ హియర్ అని పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చాడు అతను. అంటే సర్వోన్నతమైన అధికారంలో ఉన్నవాడు కూడా అధర్మాన్ని చేసినట్లయితే ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే, శిక్షని అనుభవించవలసినదే అనే ఒక అద్భుతమైన ధర్మ నియమాన్ని మనం సమాజాల్లో చూస్తూ ఉంటాం. అది మన సమాజంలో కొరవడము చాలా దురదృష్టకరమైన విషయం. దానికి కారణం మన సమాజంలో ఉండే కరప్షనే కారణం. మీరు కలి అని పేరు పెట్టేసి దులిపేసుకోవటానికి అవకాశం ఏం లేదు. కలి అంటే మన మనస్సులోనే ఉంటుంది. కలి కలి అలా బయటే ఉండదు. పౌరాణికులు అలా చెప్తారు, అది యాక్సెప్టబుల్ కాదు. అది ఏదో చెప్తూ ఉంటారు, వాళ్ళు చెప్పేదానికి ఏదో రీజన్ ఉండే ఉండొచ్చు, బహుశా ఉండొచ్చు, బట్ దట్ ఈజ్ నాట్ ది పాయింట్. యమధర్మరాజు అనుకున్నాడు, నేను లోకపాలకుడను, తప్పు జరిగిన మాట వాస్తవమే, ఈ తప్పు నన్నేం చేస్తుందిలే అని అనుకోలేదు. ఆయన ఏమనుకున్నాడంటే లోకపాలకుడనైతే అగుగాక, తప్పు నా వల్ల జరిగినది, జరుగరాదు, కానీ జరిగినది, దీనికి నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే అని వెళ్ళి నచికేతుని కాళ్ళ మీద పడతాడు. నా వల్ల తప్పు అయింది రా బాబు, 3 రోజులు నీకు తిండి తిప్పలు లేకుండా అయిపోయింది నాయన, రా లోపలికి రా అని ఆతిథ్యాన్ని ఇచ్చి అతనికి మంచినీళ్ళు ఆహారము అన్నీ ఏర్పాటు చేసి
తర్వాత నేను చేసిన అపరాధానికి ప్రతిక్రియగా దానికి ప్రతిక్రియగా నీకు మూడు వరములను ఇస్తున్నాను కోరుకో అని అడిగాడు. వెంటనే ఈ కథ మీకు తెలుసు, అయినా కూడా కథలో ఏదైనా కొన్ని కొత్త యాంగిల్ ఉండే అవకాశం ఉందని మళ్ళీ ఏకరవు పెడుతున్నాను. వెంటనే నచికేతుడు, అతనికి తల్లిదండ్రులు గుర్తుకొస్తారు. ఎందుకంటే మన శాస్త్రాలు ఏమని చెప్తున్నాయంటే మాతృదేవో భవ పితృదేవో భవ అని చెప్తున్నాయి. దాని అర్థం మీరు గమనించండి, తల్లియే దైవము వంటిది అని కాదు. అంటే దేవుడు కైలాసంలో ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు, లేకపోతే కాశీలో ఉన్నాడు, తిరుపతిలో ఉన్నాడు, లేకపోతే దేవాలయంలో గర్భగృహంలో ఉన్నాడు, దేవుడు అక్కడ ఉంటాడు. తల్లి చాలా గొప్పది. ఎంత గొప్పదంటే దేవుడు ఎంత గొప్పో అంత గొప్ప అని కాదు అర్థం. అది కాదు అర్థం. మరి ఏమిటి అర్థం? దేవుడు వైకుంఠంలో లేడు, కైలాసంలో లేడు, కాశీలో లేడు, తిరుపతిలో లేడు, దేవాలయంలో లేడు, దేవుడు నీ ముందు తల్లి రూపంగా ఉన్నాడు అని అర్థం దానికి. మాతృదేవోభవ. వైదిక సంస్కృతిలో పురాణం వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితి వేరు, పురాణం రావడానికి ముందు వేదకాలమునందలి పరిస్థితి ఏమిటంటే దేవుడు దేవాలయాలు ఉండేవి కావు, దేవాలయాలు తర్వాత వచ్చాయి. పురాణం వచ్చాక దేవాలయం వచ్చింది. పురాణం రాకముందు దేవాలయం అంటే జగత్తే దేవాలయం, సూర్యుడు ఉదయించే సూర్యుడు దేవుడు కాబట్టి అర్ఘ్యప్రదానము, తర్వాత గాయత్రీ ఉపస్థానము, గాయత్రీ మంత్ర జపము, ఉపస్థానము మూడు ఉంటాయి. గాయత్రీ జపంతో అర్ఘ్యాన్ని ఇవ్వడం, గాయత్రీ జపాన్ని మంత్రాన్ని జపించడం, నిలబడి ఉదయిస్తున్న సూర్యుడి కేసి తిరిగి దండం పెట్టి ప్రార్థించడం, మూడు మూడు కలిసి సంధ్యావందనము అని పేరు. మూడింటికి కలిపి సంధ్యావందనము యొక్క సారము ఇంతే. దాని చుట్టూ ఇంత పొడుగు సంకల్పాలు శ్లోకాలు అవన్నీ పెట్టి మన వాళ్ళు దాన్ని ఇంత కింద తయారు చేశారు. ఇప్పుడు ఈ క్రిస్మస్కి బహుమతులు ఇస్తారు, పెన్ ఒకటి పెడతాడు లోపల, ఆ పెన్నుకి ఓ పెట్టిలో పెడతాడు ఆ పెన్నుని, ఆ పెట్టిని ఇంకో అట్టపెట్టిలో పెట్టి దానికి రంగు కాగితాలు పెట్టి రిబ్బన్ పెట్టి గట్టిగా చుట్టి మీరు ఉప్పడానికి 10 నిమిషాలు పడుతుంది, కత్తెరలు కటార్లు పెట్టి ఉప్పాలి, తీరా చేస్తే పెన్ ఉంటుంది లోపల. ఆ విధంగా ఈ మూడు అంశములను కలిపి మన వాళ్ళు ఇంత పొడుగు సంధ్యావందనం కింద తయారు చేశారు దాన్ని. దానికి ఆచమనం మరొకటి, ఒక ఆచమనం స్మార్తాచమనం శ్రౌతాచమనం, ఇంత పొడుగు సంకల్పం, తర్వాత మార్జనము, మళ్ళీ పాపక్షాళనము, ఇది అది వీళ్ళకున్న ఛాతస్థం అంతా దాంట్లో చొప్పించి నేను ఎప్పుడైనా సంధ్యావందనాన్ని మీద ఒక పుస్తకం ఒకటి రాద్దామా అని అనుకుంటూ ఉంటా, కానీ కోపం వస్తుంది పోని జనానికి నేను నోరు మూసుకుని ఊరుకుంటే రాసినవి చాలే అని ఊరుకుంటున్నా. సో సంధ్యావందనం అంటే ఈ మూడు, అర్ఘ్యప్రదానము, గాయత్రీ జపము, ఉపస్థానము, ఈ మూడు కూడా సూర్యునికి చెందినవి, ఉదయించే సూర్యుడు, అస్తమించే సూర్యుడు, అదే దైవం అనగా. అలాగే తల్లియే దైవము, తల్లికి సేవ చేయటం. నేను మాట అంట, మీరు నా అది తప్పు అయితే మీరు నన్ను దిద్దుకుందుకు సిద్ధపడతా, నేను క్షమాపణ కోరుకుని దిద్దుకుంటా. తప్పు కాకపోతే మటుకు మీరు ఒకసారి తల ఊపండి చాలు, అంతే చాలు నాకు, ఊరికే వెరిఫికేషన్ కోసం అంటున్నా. తల్లిదండ్రులు బ్రతికుండగా వాళ్ళకి సేవ చేద్దామనే శ్రద్ధ కంటే తల్లిదండ్రులు పోయిన తర్వాత తద్దినం పెడదామనే శ్రద్ధ కొంత సమాజంలో ఎక్కువ ఉన్నది. కరెక్ట్ అంటారా తప్పంటారా? ఐ హ్యావ్ టు పుట్ ఇట్ ది అదర్ వే. తల్లిదండ్రులు పోయాక తద్దినం పెడదామనే హడావిడి, గొప్ప పుష్కరాలు వస్తున్నాయి, మళ్ళీ తప్పిండాలు తద్దినాలు మళ్ళీ ప్రారంభమవుతుంది. ఈ హడావిడి ఎక్కువ. తల్లిదండ్రులు బ్రతికుండగా వాళ్ళకి ఏదైనా కొంత సేవ చేద్దామనే దృష్టి తక్కువ.
ఇది మన సమాజంలో కొంతవరకైనా ఉందేమో నాకు అనిపించింది. బహుశా నా అనిపించడం తప్పంటారా, లేకపోతే నేను అన్న దాంట్లో కొంత సత్యం ఉందంటారా? కొంత సత్యం. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. యూ హ్యావ్ మేడ్ మై డే. ఇంక ఈ పూట నాకు భోజనం లేకపోయినా పర్వాలేదు, నా కడుపు నిండిపోయింది. కనుక నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మాతృదేవోభవ పితృదేవోభవ. రాముడు ఏ దేవాలయాలకు వెళ్ళాడు, ఏం పూజలు చేశాడు, ఏమి తీర్థయాత్రలు చేశాడు? ఆయన తల్లిని ఒప్పించి తండ్రి మాటను తూచా తప్పకుండా పాలించాడు. అంతే. లక్ష్మణుడు అంటాడు, తండ్రి చెప్పిన మాట సరిగ్గా లేదయ్యా, అన్నయ్య సరిగ్గా లేదది, తప్పుగా ఉంది. హీ హాస్ నో రైట్ టు స్పీక్ లైక్ దాట్ అని లక్ష్మణుడు అంటాడు. రాముడు అంటాడు, నువ్వు చెప్పింది బహుశా కరెక్టే అయి ఉండొచ్చు, బట్ దట్ ఈజ్ నాట్ ది పాయింట్. ది పాయింట్ ఈజ్ పితృదేవో భవ. దట్ ఈజ్ ది పాయింట్. మాతృదేవో భవ. నచికేతుడు కూడా మూడు వరాలు కోరుకోవయ్యా అంటే, మొదటి వరం ఏమిటంటే మా నాన్నగారి మనస్సుకి దుఃఖము కలుగరాదు, కొడుకేమో ఎక్కడికో వెళ్ళిపోయాడు, వాడు నా మనస్సుకి కష్టం కలిగే మాటలా మాట్లాడాడు, అప్పుడు నేను కొడుకుని తిట్టకూడని తిట్టు తిట్టాను, ఎక్కడికో వెళ్ళిపోయాడు, లేకుండా వెళ్ళిపోయాడు, తిరిగి వస్తాడో రాడో అని ఆయన మనస్సులో నా విషయమై బెంగ ఏర్పడినది. ఆ బెంగ తొలగిపోయి నాకు ఆయనకి మధ్యన వచ్చిన ఆ మాట తేడా అది అంతా చెరిగిపోయి మళ్ళీ నేను తిరిగి వెనక్కి వెళ్ళి నన్ను చూసి ఆయన సంతోషంగా హ్యాపీగా ఉండాలి. దీనికి ఒక పేరు ఉంది, శంకరులు పెట్టిన పేరు, పితృ సౌమనస్యము. అంటే తండ్రి గారి మనస్సు హ్యాపీగా ఉండాలి. ఇది మొదటి వరము అని కోరాడు. ఫస్ట్ వరం. ఇంకొకటి దాంట్లో ఆయన యజ్ఞంలో దక్షిణల లోపం కూడా తిరిగిపోయి ఆయన యజ్ఞానికి ఆయనకి పూర్తి ఫలం కూడా నువ్వు ఇవ్వాలి. మొత్తం ఆయన మనస్సుకి ఏ విధమైన శంక భయము దుఃఖము ఉండరాదు. ఫస్ట్ వరం. యముడు అన్నాడు, దాన్నే ఉందో గివెన్ అన్నాడు. రెండో వరం ఏమిటంటే, కర్మ ఎక్కువైపోతే భావము పలచబడిపోతుంది. మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడుతుంది అన్నట్లుగా, కర్మ ఎక్కువైందనుకోండి భావము తగ్గిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఓం నమ శివాయ, లేకపోతే పోనీ ఓం నమ శివాయ, అది కూడా దృష్టాంతంగా చెప్పచ్చు, ఏదో పూజ చేయమన్నారనుకోండి, పొద్దున్న స్నానం చేసి ఒక అరగంట సేపు పూజ చేయమన్నారనుకోండి, మీరు శ్రద్ధగా ప్రేమగా ఆ పూజను చేస్తారు. సపోజ్ పొద్దున్న 7కి మొదలెట్టి రాత్రి 8 దాకా పూజ చేస్తూ ఉన్నారని, కొన్ని అలా ఉంటాయి, కోటి పూజ, కోటి కుంకుమ పూజ. అంటే 4-5 బస్తాలు కుంకుమ తెప్పించి ఓ 50 కూర్చుని ఇంకా అలా చేస్తూ ఉండాలంతే. అలా చేస్తూ ఆ లలిత సహస్రనామం ఓ 10-12 సార్లు దాన్ని తిప్పాల్సి ఉంటుంది రోజు అయ్యేపటికి. అది తెమలదు. లలితా సహస్రనామం తెమలు, ఇంతంత పొడుగు నామాలు ఉంటాయి. బండ పుత్ర వధోద్యుక్త అంటూ ఏదో ఇంత పొడుగు రావతూ ఉంటుంది, అలా ఉంటాయి రావాలి, తెవలదు. అమ్మాయ ఓ ఆవృత్తి అయిందనేప్పటికి మళ్ళీ ఇంకో ఆవృత్తి. ఇంత పొడుగు చేసేప్పటికి మీకు సాయంకాలం అయ్యేప్పటికి ఎలా ఉంటుంది? భావము బాగా పలచబడిపోతుంది. ఆ టైంలో మనం ఏదైనా అర్థం చెప్పి ప్రయత్నం చేసామనుకోండి ఆ మంత్రాన్ని, ఏ నువ్వు అడ్డు రాకు మధ్యలో, పొద్దున్న నుంచి మేము ఈ పూజ చేస్తుంటే నువ్వు అర్థం, నువ్వే పండితుడు, వెళ్ళే వదలికి అని విసుక్కుంటారు. ఆ టైంలో మీరు సావకాశంగా శ్రీమాత్రే నమః అలాగ మంత్రాలు చదువుతున్నారని, ఏ తెవల్సబాయ్ ఇప్పుడే వచ్చావు, టిఫిన్ ఏదో చేసి వచ్చి ఉంటావు, మేము పొద్దున్న నుంచి చేస్తున్నాం ఇక్కడ, కానీ తొందరగా కానీ అని విసుక్కుంటారు. భావము తగ్గిపోతుంది. కర్మ పెరిగి కొలది, భావం తగ్గిపోతుంది. భావం పలచబడిపోతుంది, లేకుండా పోతుంది. కర్మ బహిరంగము, బాహ్యము. భావము అంతరంగము.
కర్మ స్థూలము, భావము సూక్ష్మము. తండ్రి గారి కర్మను చూశాడు నచికేతుడు. ఆ కర్మ అలా 5 రోజులో 10 రోజులో అలా పొద్దున్నీ సాయంకాలం దాకా అలా సాగుతూ ఉంటుంది. అదేమి తెమలదది, అలా సాగుతూనే ఉంటుంది. అందులో ఈ కర్మలన్నీ కూడా వేసవికాలం వస్తాయి. వసంతే వసంతే జ్యోతిషాయ జేత, వసంత ఋతువు. వసంత ఋతువు అంటే ఏమిటి? April 1st, రామనవమి, ఉగాదితో ప్రారంభమవుతాయి కర్మలు. ఉగాది నాడు ఎలా ఉంటుంది ఎండ? అబ్బా నువ్వా నేనా అన్నట్టుంటుంది సూర్యుని యొక్క కాంతి. అప్పుడు అగ్ని వ్రేల్చి హోమాలు అవి చేస్తుంటే అబ్బబ్బా ఎంత క్లేశంతో కూడిన వ్యవహారం. కాబట్టి ఈ కర్మ అలాగ తండ్రి ఆ కర్మని విస్తారంగా చేసుకుంటూ పోయాడు. ఉషను హవై వాజశ్రవస సర్వవేదసం దదౌ. ఆ సర్వవేదసము అంటే విశ్వజిద్యాగము, ఏదో పెద్ద యాగం. ఆ యాగాన్ని చూశాడు. ఆ కర్మలో టెక్నికల్గా గోవును దక్షిణ ఇవ్వాలి కాబట్టి గోవును దక్షిణ ఇవ్వడం. మన వాళ్ళు గోదానం చేస్తూ ఉంటారు, వెండి ఆవులు తెచ్చుకుంటారు. వెండి ఆవు, వెండితో చేసిన ఆవులు దొరుకుతాయి మార్కెట్లో. ఇంత ఉంటుంది పెసర, అంత ఉంటుంది వెండి ప్లేటు. దాన్ని బాగా పలచగా సాగదీసి దాన్ని ఇలా కత్తిరితోటి ఆవు షేప్లో చిన్న తోక మూతి పెట్టి పెడతాడు, 4 కాళ్ళు కింద పెడతాడు వెండి. దాన్ని చూస్తే ఆవును అని అనుకోవచ్చు. ఇది ఏమిటండి ఇలా ఈ మొక్క ఏమిటంటే అది ఆవులు ఏవయా అంటే ఓహో ఆవులు ఆవులాగే ఉందిలే సరే అని అనుకోవచ్చు. అది దానం చేస్తాడు. అది దానం చేయడం ఏమిటండి, అది గోవెల్లా అవుతుంది. ఏవో వికల్పాలు ఉంటాయి కానీ మరి అంత అధ్వాన్నమా వికల్పం అంటే. సో భోజనం పెట్టరా అంటే భోజనము అని కాగితం మీద రాసి చేతికి ఇచ్చి భోజనంగా హోటల్కి పోయి ఫోన్ చేయను 50 రూపాయలు చేతులు, అదే భోజనం పెట్టడం అంటే. సో మన వాళ్ళు ఈ రకంగా అతి తెలివితేటలు ఉపయోగిస్తూ ఉంటారు ఈ కర్మలో. ఆ కర్మ ఏమవుతుందంటే టెక్నికల్గా తయారవుతుంది. టెక్నికల్, మెకానికల్, రెపిటేటివ్ అలా తయారవుతుంది. భావము ఉండదు ఆ లోపల. భావము లేని కర్మ పరిమళము లేని పువ్వు వంటిది. కాగితం పువ్వు ఉంటుంది చూడండి, కాగితం పువ్వు మన వాళ్ళు టేబుల్ మీద పెడతారు కాగితం పువ్వు. ప్లాస్టిక్ పువ్వులు పెడతారు. ఎందుకు ప్లాస్టిక్ పువ్వు? అదేమీ పరిమళం ఉండదు, ముట్టుకుంటే గుచ్చుకుంటుంది. ప్లాస్టిక్ ఏముంటుంది? సో ఆ రకంగా ఈ కర్మ కూడా నిస్సారంగా తయారవుతుంది. ఈ విషయాన్ని నచికేతుడు గమనించాడు. గమనించి ఉపాసన, ఆ ఈశ్వరుని యొక్క ఉపాసన, హిరణ్య గర్భోపాసన నాకు నీవు బోధించవలసినది, నేను ఆ ఉపాసనను లోకంలో ప్రవేశపెడతాను, అందరికీ బోధిస్తాను. ఆ విధంగా కర్మకు తోడుగా ఉపాసన, ఉపాసన అంటే భావము, అది కూడా తోడైతే ఆ కర్మకు శోభ వస్తుంది, మనుషులు చేసే పని కొంత అందంగా ఉంటుంది. కాబట్టి నాకు నీవు అగ్ని ఉపాసనను, అగ్ని అంటే పరమేశ్వరుడు అనే అర్థం, మనం చూసినట్టున్నాం ఇదంతా కూడా, ఈ ఉపాసనను బోధించవలసినది అని కోరినాడు. యముడు అన్నాడు డన్, అయిపోయింది చెప్పేశాడు, అది కూడా చెప్పేశాడు. అప్పుడు అడిగాడు ప్రశ్న. ఇప్పుడు అధిభూతం అయిపోయినది. అధిభూతం అంటే ఏమిటి? తండ్రి గారు, వారి మనస్సు, దానికి శాంతి సుఖము, అది అయిపోయింది. అధిదైవము అయిపోయినది. అధిదైవము అంటే హిరణ్య గర్భుడు, ఆయన యొక్క ఉపాసన, అది అయిపోయింది. అధ్యాత్మం మిగిలింది. ఇప్పుడు 3వ ప్రశ్న అధ్యాత్మమునకు చెందిన ప్రశ్న. ఈ ప్రశ్న ఏమిటంటే నేను ఎవరు? నేను ఎవరే, నువ్వెవరో కనపడుతూనే ఉంది కదా. ఏమిటి కనపడుతోంది? దేహము కనపడుతోంది, మనస్సు ఉంది అని తెలుస్తోంది. ఎందుకంటే మనిషి మాట్లాడుతున్నాడు, చూస్తున్నాడు, పనులన్నీ చేస్తున్నాడు అంటే ఈ ఇంద్రియ వ్యాపారములన్నింటి వెనుక మనస్సు యొక్క కదలిక ఉన్నది అని చూసి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, ఎవరికి వారికి కూడా తెలుస్తూ ఉంటుంది. మనస్సు యొక్క చలనము మీకు తెలుస్తూ ఉంటుంది. మనస్సు యొక్క కదలికయే సుఖము. మీకు సుఖం అనుభవానికి వస్తే అది మనస్సు యొక్క కదలిక, దుఃఖం అనుభవానికి వస్తే అది కూడా మనస్సు యొక్క చలనము. మీకు రాగము, ద్వేషము,
ప్రీతి, కరుణ, దయా, అసూయ, ఈర్ష్య, క్రోధము, మత్సరము ఏమిటేమిటి అనుభవానికి వస్తాయో మీకు భావాలు, అవన్నీ కూడా మనస్సు యొక్క కదలికయే. మీకు తెలుస్తూ ఉంటుంది మనస్సు యొక్క కదలిక. అది అందరికీ, ఇతరులకి తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. మనిషి అంటే ఇంతేనా? మనిషి అంటే దేహము మనస్సు అని తెలుసుకోవటానికి వాడు పెద్ద పండితుడేం కానక్కర్లా. అది ఎవరికైనా తెలుస్తుంది, అందరికీ తెలుస్తూ ఉంటుంది. ఇంతేనా, ఇంకా ఏదైనా ఉందా, దీనికంటే అధికంగా ఏదైనా ఉందా? ఇప్పుడు మనిషి అంటే దేహమే, ఇంకేదీ లేదు. మరి మనస్సు మాట ఏమిటి? మనస్సు కూడా దేహధర్మమే తప్ప ఇంకా దేహము కంటే విలక్షణంగా మనస్సు అంటూ ఏదీ లేదు. అది కూడా దేహధర్మమే. దేహంలో బ్రెయిన్ ఉంది కదా, బ్రెయిన్లో సెల్స్ ఉంటాయి, ఆ సెల్స్ యొక్క ధర్మమే మనస్సు, మిగిలింది దేహము. కాబట్టి మనస్సు కూడా వేరే ఏమీ లేదు, అది కూడా ఇట్స్ ఏ ప్రాపర్టీ ఆఫ్ ది బాడీ ఓన్లీ. ఇది మెటీరియలిజం అంటారు, భౌతికవాదము. ఈ భౌతికవాదము గలవాళ్ళు ఏమన్నారంటే, దేహమే ఉందిరా, దేహమే ఆత్మ, నువ్వు ఆత్మ ఆత్మ అంటావు, ఆత్మ నేను, ఆత్మ అంటే నేను అని అర్థం. ఈ ఆత్మ ఆత్మను ఊరికే గెంతులు వేస్తావు, దేహమే ఆత్మ అని చెప్పారు. అప్పుడు ఏమవుతుంది, దేహము పడిపోయినప్పుడు అది మట్టిలో పెడితే బూడి మట్టి అవుతుంది, కప్పి పెడితే మట్టి అవుతుంది, కాలిస్తే బూడిద అవుతుంది. అంటే ఇప్పుడు ఇంకా ఆత్మ అంటే దేహమే అంటే ఇంకేం మిగలదు. మట్టి అయిపోయింది, దేహం మట్టి అయిపోయింది అనుకోండి, ఇంకేం మిగిలింది? బూడిదైపోయింది అనుకోండి, ఇంకేం మిగలలేదు కదా. అంటే మనిషి దేహము ప్రాణం పోయిన వెంటనే ఇంకా వేరే ఏమీ ఉండదు. అస్థిత్యేకే నాయమస్థితి చేయికే, ఇంకేమీ లేదు అక్కడతో సరి. అయితే మరి వాడి దగ్గర నేను అప్పు తీసుకున్నాను, అప్పు తీర్చక్కర్లేదా? తీర్చక్కర్లా. వాడిని నువ్వు తప్పించుకు తిరగలిగితే, ప్రాణం పోయి వరకు తప్పించుకు తిరగలిగితే, వాడిని దూరంగా పెట్టగలిగితే నువ్వు అప్పు తీర్చకపోయినా పర్వాలేదు. అదేదో పాపం వస్తుంది, ఆ పాపంతో మళ్ళీ జన్మ వస్తుంది, వాడి ఇంట్లో చాకరీ చేయాలి, ఇవంతా కూడా వీళ్ళు పెట్టిన కల్పన. అడ్జస్ట్మెంట్ కొంచెం ఎవరైనా చూస్తూ ఉండాలి, ఆ చూసి వాళ్ళు తెలిసిన వాళ్ళు చూడాలి, అప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం అలా కాకుండా. ఇప్పుడు కఠోపనిషత్తు మీ ముందే నేను తెలుసుకుని పాఠం చెప్పినట్టు ఉండకూడదు కదా, అలాగా మంచిది. కనుక దేహము పడిపోతే అక్కడతో ఆఖరు ఇంకేం మిగలలేదు. కాబట్టి ఇప్పుడు పుణ్యం చేసి కూర్చున్నారనుకోండి, పుణ్యం అయిపోతుంది, పాపం చేస్తే పాపం అయిపోతుంది. కాబట్టి పుణ్యం చేయడం ఎందుకు, ఏదైనా చేయొచ్చు అని ఇదో సిద్ధాంతం. ఇంకా దేహమే తప్ప వేరే ఏమీ లేదు. అదియా లేక ఇంకో సిద్ధాంతం ఉంది. ఏమిటి? దేహము గలదు తెలుస్తోంది కదా, మనస్సు గలదు తెలుస్తోంది. ఈ దేహము మనస్సు వీటి కంటే ఇంకొకటి కూడా ఉంది. ఎలా చెప్తారు? దేహము మనస్సు కంటే అతీతంగా మరి ఒకటి గలదు. దేహము స్థూలము, గ్రాస్ కదా, తూకం వేయచ్చు దేహాన్ని. స్థూలము అంటే తూకం వేయచ్చు. మనిషిని తూకం వేస్తూ ఉంటారు, మెషిన్ మీద నిలబడితే మీ తూకం ఎంతో తెలుస్తుంది. పూర్వం వాళ్ళకి అన్ని తెలివితేటలు ఉండేవి కావు, ఇలా రెండు సిబ్బెలు పెట్టి ఓ సిబ్బెలో వీడిని కూర్చోబెట్టి రెండో సిబ్బెలో రూపాయలు ఇవే వేసి తులాభారాలు వేస్తూ ఉండేవారు. తులాభారం అంటే తూకం వేయడమే. సో కనుక మనిషిని తూకం వేయచ్చు దేహాన్ని, స్థూలము. అయితే మనస్సు అనేది కూడా ఉన్నట్టుగా అనుభవానికి వస్తుంది కదా, మనస్సు ఉన్నట్టు తెలుస్తోంది. మనస్సుని తూకం వేయలేరు, అది సూక్ష్మము. స్థూలము సూక్ష్మము,
ఈ సూక్ష్మము కంటే మరింత సూక్ష్మమైనది ఒకటి గలదు. స్థూలము సూక్ష్మము సూక్ష్మతరము మరింత సూక్ష్మమైనది ఒకటి గలదు. అయితే ఇప్పుడు నేను ఏదంటావు, నేను దేహం అంటావా మనస్సు అంటావా, ఈ రెండూ కాకుండా ఇంకేదో ఉంది సూక్ష్మమైనది అదంటావా, అదే నువ్వు, ఈ రెండూ కాదు. ఇప్పుడు దానికి ఒక పేరు పెట్టాలి, ఆ పేరు ఏమిటంటే ఆత్మ. ఆత్మ అంటే ఏమిటో తెలిసినా నువ్వు అని అర్థం. ఆత్మ అంటే నువ్వు, ఆత్మ అంటే నువ్వును తిరగేస్తే ఏమిటవుతుంది, నేను అవుతుంది. ఆత్మ మీరు అమర నిఘంటువు అమరకోశం తీసి చూసుకుంటే డిక్షనరీ, ఆత్మ అంటే నువ్వు, ఆత్మ అంటే నేను అర్థాలు. ఇప్పుడు ఈ రెండూ కాకుండా ఇంకొకటి ఉంది, దాని పేరు ఆత్మ అని మీరు ఎలా చెప్తారు? అదంత కష్టమేం కాదు. చూడండి, మీరు ఒక పని చేయండి, ఈ చేతికేసి చూడండి. మీరు నేను నా చేతికేసి చూస్తున్నాను, అవునండి, నేను చేతికేసి చూస్తున్నానే కానీ చెయ్యి నన్ను చూచుటలేదు కదా, కరెక్టే కదా. ఇది మీరు అభ్యాసం చేయండి, ఇదో మెడిటేషను. నేను చేతికేసి చూస్తున్నాను, చెయ్యి మాత్రం నన్ను తిరిగి చూచుటలేదు. ఇప్పుడు నేను మీకేసి చూస్తున్నా, మీరు నాకేసి చూస్తున్నారు, అది వేరు. నేను చేతికేసి చూస్తున్నా, చేయి నాకేసి చూస్తుందా, లేదు. అంటే అర్థం ఏమిటి, దేహము దేహాన్ని చూచే నేను రెండు వచ్చాయి. పోనీ చెయ్యే కాదు, చూసుకోండి, ఒళ్ళు చూసుకోండి, కాళ్ళు చేతులు, ఈ ట్రంకు పొట్ట వక్షస్థలము బ్రెయిను ఇవన్నీ మీకు తెలుస్తున్నాయి కదా. కానీ వాటిని అన్నింటినీ మీరు తెలుసుకుంటున్నారు, కానీ అవి మిమ్మల్ని తెలుసుకోవటం లేదు, అవి జడములు, అవి తెలుసుకోవట్లేదు. నేను వీటిని తెలుసుకుంటున్నాను, అవి ఏవి నన్ను తెలుసుకొనుటలేదు, నెంబర్ వన్. నెంబర్ టూ, మీ మనస్సుకే చూడండి మీరు, మీ మనస్సులో ఏముంది ప్రస్తుతం? సరే, నేను పాఠం చెప్తున్నాను కాబట్టి మనస్సు, మీ మనస్సు శాంతముగా ఇతరములైన ఆలోచనలు ఏమీ లేకుండా ఉంది ప్రస్తుతానికి. కానీ మిగతా సమయాల్లో అలా ఉండకపోవచ్చు. మీ మనస్సులో ఒక కల్లోలం ఉండొచ్చు, ఒక దుఃఖం ఉండొచ్చు, బెంగ ఉండొచ్చు, అది మీకు తెలుస్తూ ఉంటుంది, మీరు దాన్ని తెలుసుకుంటూ ఉంటారు. మీరు మనస్సును తెలుసుకుంటారే తప్ప మనస్సు మిమ్మల్ని తెలుసుకోలేదు. మనస్సు కన్ను ద్వారా రూపాన్ని తెలుసుకుంటుంది, చెవి ద్వారా శబ్దాన్ని తెలుసుకుంటుంది, కానీ మిమ్మల్ని మాత్రం మనస్సు తెలుసుకోలేదు. కానీ మీకు మనస్సు తెలుస్తూ ఉంటుంది. ఇది కూడా మీరు అభ్యాసం చేత గమనించవచ్చు. మీరు మీరు మెడిటేషన్ చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి, కళ్ళు మూసుకుని మీరు పరిశీలించండి. కాబట్టి దేహము మనస్సు కంటే అదనంగా అతీతంగా వాటికంటే మరింత సూక్ష్మంగా ఉంటూ వాటిని తెలుసుకుంటూ వాటి చేత తెలియబడనిదై వాటిని ప్రకాశింపజేస్తూ ఒక వెలుగు మీలో ఉన్నది. అస్తిత్యేకే ఉంది అని కొంతమంది చెప్తున్నారు. లేదురా, ఇదేమీ లేదు, వీళ్ళంతా ఇలా చెప్పారు, అదేమీ లేదు సుమా అని ఒకడు అంటున్నాడు. దీని రహస్యం చెప్పడానికి నీవే తగిన వాడవు, ఎందుకంటే యముడేగా మనం బతికున్నా యముడే, మనం ప్రాణత్యాగం చేసినా యముడే. ప్రాణత్యాగం చేసిన తర్వాత ఏదైనా మిగులుందా లేకపోతే అంతా ఖర్చు అయిపోయిందా అనే సంగతి ఆయనకి తెలిసినంత బాగా ఇంకెవళ్ళకి తెలియదు. ఇప్పుడు ఈ ఉరి శిక్ష వేసేప్పుడు ఉరి తీయబడేవాడు వాడు ఎలా ఉంటాడు అనే సంగతి మీకు ఎవరిని అడిగితే తెలుస్తుంది? ఆ ఉరి తీసేవాడు ఒకడు ఉంటాడు, వాడిని అడిగితే తెలుస్తుంది. అతను ఒకడే ఉంటాడు, దేశం మొత్తానికి ఒకడు ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడు, జనరల్గా ఇవన్నీ మాట్లాడు. ఒకవేళ ఆయన లోపాయికారిగా మీరు రహస్యంగా ఆయన మాట్లాడితే, నేను ఇంతమందిని ఉరి తీశాను, ఉరి తీసేప్పుడు కొంతమంది ఏడుస్తారు, కొంతమంది నవ్వుతారు, కొంతమంది గంభీరంగా ఆయన చెప్పగలుగుతాడు, హీ నోస్. ఆ రకంగా
దేహం పడిపోయినప్పుడు ఏదైనా మిగిలి ఉంటుందా మిగిలి ఉండదా అనే సంగతి చెప్పడానికి తగినవాడు ఎవడంటారు? ఆ అందరినీ ఉరి తీసేవాడు ఉన్నాడే, వాడు తగినవాడు. అదే యముడు. నీవు అటు నీవు యముడవు గనుక నీకు తెలుస్తుంది ఆ సంగతి, కాబట్టి నాకు ఆ విషయాన్ని చెప్పుము. దీన్ని అధ్యాత్మము అని అంటారు. అధిభూతము, అధిదైవము అయ్యాక అధ్యాత్మానికి సంబంధించిన ప్రశ్న నచికేతుడు వేసినాడు. అప్పుడు యముడు, చూడరా, అధిభూతం మీద పెట్టు మనస్సు. అధిభూతం మీద మనస్సు పెడితే డబ్బు సంపాదించవచ్చు, భోగాలను అనుభవించవచ్చు. నీకు నేను బోల్డ్ డబ్బు ఇస్తాను, భోగాలను కూడా ఇస్తాను. ఇక్కడ అప్సరసలు ఉన్నారు, వాళ్ళు వాళ్ళను అరడదన మందిని ఏరి నీతో పంపిస్తాను. వాళ్ళు నీకు అనేక సేవలు చేస్తారు. నీకు డ్యాన్స్ కావాలంటే నువ్వు ఎక్కడా వెతుక్కోకర్లేదు, వాళ్ళే డ్యాన్స్ నీ ముందు నాట్యం చేస్తారు, దర్శించవచ్చును. కాబట్టి అధిభూతాన్ని గురించి ఏదైనా అడగవచ్చు తప్ప ఏమిటి అధ్యాత్మం ఎందుకు నీకు? ఇక అధిదైవము, పోనీ ఏదైనా ఇంకో ఉపాసన, మరో ఉపాసన, మరో ఉపాసన ఏదైనా కావాలంటే పోనీ అడుగు, అది కూడా చెప్తాను. ఆ మాట ఆయన అనలేదు, నేను పెట్టాను. ఆయన ఎంతసేపు అధిభూతం మీదే పెట్టాడు. ఈ భోగాలు సంపదలు, నీకు ఆయుర్దాయం కావాలా? లోకంలో అందరూ ఆయుష్య హోమాలు చేస్తూ ఉంటారు. 60 ఏట అక్కర్లా, ప్రతి సంవత్సరం జన్మతిథి నాడు ఆయుష్య హోమం చేస్తారు. ఆయుర్ద అగ్నే హంశోజుషాణో అని మొదలుపెట్టి ఆయుష్య హోమాలు చేస్తూ ఉంటారు. అంటే దీర్ఘాయుర్దాయము లభించుట కొరకాయ. ఎంత దీర్ఘాయుర్దాయం ఎంత అంటే 60లో ఉన్నాడనుకోండి 85 ఏళ్ళు బతకాలి. అంటే ఇంకొక 25 ఏళ్ళు బతికితే బాగుంటుంది. ఏం పోనీ 60 ఏళ్ళు బతికాం, ఇంక ఈ పైన ఇంకో 7 ఏళ్ళు ఎక్స్ట్రా బతికి కొలది. శరీరానికి ఒక అనారోగ్యము, తర్వాత నీరసము, ఇవన్నీ ఉంటాయి, అవయవాలు పనిచేయడం మానేస్తాయి. ఎందుకు ఈ బతుకుని ఇంకో 7 ఏళ్ళు కావాలని కోరుకోవడం అనవసరం కదా? అబ్బాయి అలా కాదు, ఇంకో 25 ఏళ్ళు బతకాలి. సరే 84 ఏళ్ళు బతికాడు, మళ్ళీ సహస్ర చంద్ర దర్శనం అని ఇంకోటి మొదలు పెడతాడు. ఎప్పుడైనా చంద్రుణ్ణి చూశాడా వీడు? చంద్రుణ్ణి చూసే అలవాటు ఉందా? ఎప్పుడు అకౌంట్ పుస్తకాలు, రూపాయి నోట్లు చూడడమే తప్ప ఎప్పుడైనా అలా వీధిలోకి వెళ్ళి చంద్రుణ్ణి చూసి ఓ దండం పెట్టి ఆహా చంద్రుడి రూపంగా పరమేశ్వరుడు ప్రకాశిస్తున్నాడని వీడు ఎప్పుడైనా అనుకున్నాడా? మరి సహస్ర చంద్ర దర్శనం అని అనడానికి 1000 సార్లు చూశాడా చంద్రుణ్ణి? చంద్రుణ్ణి చూడడం మానేశారు జనాలు. కాబట్టి కానీ సహస్ర చంద్ర దర్శనం అని మళ్ళీ మొదలుపెట్టి అప్పుడు మళ్ళీ ఆయుష్య హోమం చేస్తాడు. ఇప్పుడు ఎంతకాలం బతకాలరా అంటే 100, అంటే ఇంకో 16 ఏళ్ళు బతకాలి. ఏదో చేస్తూ ఉంటారు. నేను నీకు ఎంత ఆయుర్దాయం కావాలో అంతా ఇస్తాను, ఎన్ని భోగాలు కావాలో అవన్నీ ఇస్తాను. అవి మానేసి అవి కోరుకో అంతే తప్ప ఈ అధ్యాత్మాన్ని గురించిన ప్రశ్న నీవు అడగవద్దు అని యమధర్మరాజు గారు నచికేతసునకి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు నచికేతసుడు ఇలా అంటున్నాడు. అది ఎంత ఉపోద్ఘాతమో చూడండి. ఉపోద్ఘాతమే 1 గంట పట్టింది, మరి తప్పదు ఏం చేద్దాం? సో ఆయన నచికేతుడు అంటున్నాడు, ఏదైనా కోరుకుంటే ఆ ఇచ్చేవాడి తాహతుకు తగ్గట్టుగా కోరుకోవాలి. ఇప్పుడు కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళి నాకు కప్పు టీ తాగడానికి పైసలు ఇవ్వండి అని అడిగితే ఎలా ఉంటుంది? ఒకప్పుడు టీ తాగడానికి పైసలు అంటే ఎవడో చిన్నవాడిని ఒకడిని ఏమయ్యా నువ్వు టీ తాగుతున్నావు కదా నాకు కూడా ఓ చాయ్ తాగిపించని అడగచ్చు. కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళి టీ అడుగుతారా? మరి ఏమడగాలి? నాకు 1 కోటి రూపాయలు ఇవ్వండి, ఇంక ఈ జన్మలో మళ్ళీ డబ్బుకు లోటు లేని విధంగా 1 కోటి రూపాయలు ఇవ్వండి అని అడగాలి. ఆ విధంగా నేను సాక్షాత్తు యమధర్మరాజు ముందు నిలబడి ఉన్నాను. యమధర్మరాజు అంటే ఏమిటి? ఆయన జ్ఞానస్వరూపుడు, ఆత్మజ్ఞానస్వరూపుడు, గొప్ప ఉపాసకుడు. ఆ జ్ఞానము ఉపాసనల ప్రభావం చేత
జరామరణములను అధిగమించినవాడు. అంటే వృద్ధాప్యము లేదు ఆయనకి, మరణము లేదు. అటువంటి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి నేను ఇంకో 25 ఏళ్ళు ఎక్కువ బతుకుతాను, ఇంకో 30 ఏళ్ళు ఎక్కువ బతుకుతాను, భోగాలు అనుభవిస్తాను, ఆ జీర్తి లేకుండా చేసేస్తే నువ్వు ఇంకా తిన్నవాటికంటే ఇంకా లడ్డూలు అవి ఇంకా ఎక్కువ తింటాను, లేకపోతే డ్యాన్స్ ప్రోగ్రాములు చూస్తాను, ఇదే కోరుకునేది. ఏం కోరుకోవాలి? దేని వలన జరామరణముల సమస్య నుండి నేను విముక్తుడనవుతానో అది నాకు చెప్పు అని అది కోరాలి తప్ప ఇటువంటి చిల్లర కోరికలు కోరడము తగదు అంటున్నాడు నచికేతుడు. అజీర్యతాం అమృతానాం ఉపేత్య కర్మణి షష్ఠి. సో జరామరణము లేని మహాత్ముల దగ్గరికి వెళ్ళి మనిషి, ఎటువంటి మనిషి వీడు కనుక తన స్వరూపాన్ని తెలుసుకుని కృతార్థుడయ్యాడా సేవ్ అవుతాడు. ఒకవేళ స్వరూపాన్ని తెలుసుకోవటంలో నెగ్లెక్ట్ చేశాడా, ఉపేక్షను చేసినాడా, ఏమైపోతాడో తెలుసునా? జీర్యన్ మర్త్యః. అలా చూస్తూ ఉండగా ఏడాది మీద ఏడాది నడిచిపోతుంది, అలా వయస్సు వచ్చేస్తూ ఉంటుంది. 30s, 40s, 50s, 60s, 70s పడిపోతాడు, వచ్చి 80s పడిపోతాడు. అప్పుడు ఏమవుతుందో తెలుసునండి, ఏ అవయవము పనిచేయడం మానేస్తుంది, ఏది పనిచేయదు, కన్ను చూడదు, కన్ను చూడడం మానేస్తుంది. కంటి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉండాలి, క్యాటరాక్టు, గ్లూకోమా, మరొకటి మరొకటి. తర్వాత హార్ట్ పనిచేయదు. కార్డియాలజిస్ట్ ఎవరండి, మంచి కార్డియాలజిస్ట్ ఎవరండి, ఎవరైనా మీకు తెలుసునా అని వాకబులు చేసుకుంటూ ఈ హార్ట్ ఇలా కొట్టుకుంటుంది అలా కొట్టుకుంటుందని దానితోటి తంటాలు పడాలి. ప్రాస్టేట్ పనిచేయదు, అంత ప్రాస్టేట్ పోనీ అది పనిచేయచ్చు కదా, అది కూడా పనిచేయదు. ఒక సమస్య కాదు. తర్వాత ముక్కు పనిచేయదు, ముక్కు గాలి సరిగ్గా ఆడదు, బ్లాక్ అయి కూర్చుంటుంది పెద్ద వయసు వచ్చాక. నిజంగా పళ్ళు ఊడిపోతాయి, ఏది తినలేడు. ఆ రైస్ కనుక కొంచెం బిరుసుగా వండితే అది కూడా నవ్వలేడు, పళ్ళు పోతాయి. పళ్ళు లేకపోతే ఏం తింటారు మీరు? సో ఆ తర్వాత జీర్ణశక్తి తగ్గిపోతుంది, ఎక్కువ తినలేడు. 4 మాటలు మాట్లాడితే కంఠం పనిచి కంఠం పనిచేయదు. మనం అనుకుంటాం కంఠాన్నే ఉంది, ఏదో హార్ట్, స్టొమక్, ఇవి ముఖ్యం తప్ప కంఠాన్నే ఉందిలే అనుకుంటాం. కంఠం కూడా బికమ్స్ ఓల్డ్, వీక్, అండ్ ఇట్ కెనాట్ వర్క్. కంఠం కూడా పనిచేయడం మానేస్తుంది. ఈ విధంగా శరీరము ప్రతి అంగము శిథిలమవుతోంది. జీర్యన్, ఓ రోజు పుట్టుకుమని ప్రాణం పోతుంది. మర్త్యః, అటువంటి పరిస్థితిలో నేనున్నాను, నువ్వేమో జరామరణములను అధిగమించినటువంటి మహాత్ముడవు, నీ దగ్గర నేను నిలబడి నా వృద్ధాప్యము, నా మృత్యువు అవి కొనసాగే విధంగా కోరికలు కోరుకోవడము అజ్ఞానము అవుతుంది. కాబట్టి నాకున్న పరిస్థితి, జరామరణములను నేను వాటితోటి సతమతమవుతూ ఉన్నాను, నీవు జరామరణములను అధిగమించిన వాడవు, కాబట్టి నేను కూడా జరామరణములను అధిగమించే ఉపాయం ఏదో నాకు కావాలి తప్ప, డ్యాన్స్ చూసాము, డబ్బులు ఇంకొంచెం పోగొట్టాము, దీనివల్ల ఒరిగేది ఏమీ లేదు. కాబట్టి నాకు అలాంటిది అక్కర్లేదు, నాకు నువ్వు ఇచ్చే కోరికలు నాకేం అక్కర్లేదు. తర్వాత నేను ఎక్కువ కాలం నీకు జీవించే ఉపాయం చెప్తాను, చాలా కాలం నువ్వు జీవించవచ్చు, దీర్ఘాయుర్దాయాన్ని ఇస్తాను. అది యమధర్మరాజు చేతిలో పని అది, ఎందుకంటే ఆయన పూనుకుంటే కానీ వీడి ప్రాణం పోదు. సరే పోన్లే, ఈవేళ తీయాల్సిన ప్రాణం ఇంకో 10 ఏళ్ళ తర్వాత తీస్తాను, ఇంకో 10 ఏళ్ళు బతుకు, ఏమో మందో మాకో వేసుకుంటో ఇంకో రోజు పొద్దున్న 4 టాబ్లెట్లు, సాయంకాలం 4 టాబ్లెట్లు వేసుకుంటూ ఇంకో 10 ఏళ్ళు బతుకు. అది ఆయన చేతిలో పని, అది ఇస్తాను అంటే ఎందుకండి లాంగ్ లైఫ్ నేనేం చేసుకుంటాను? లైఫ్ క్వాలిటీ ఉండాలి తప్ప ఈ శరీర అవయవాలన్నీ శిథిలమైపోయినటువంటి ఈ లాంగ్ లైఫ్
వాట్ విల్ ఐ డూ విత్ ఇట్. అతిదీర్ఘే జీవితే కోరమేత. పొడవాటి జీవితము అంటే 80 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతికుండాలని ఎవడు కోరుకుంటాడండి? అలా కోరుకునేవాళ్ళు కూడా ఉన్నారా లోకంలో? ఎవడు కోరుకుంటాడు? దాంట్లో ఆనందమేమున్నది, సుఖమేమున్నది? అలాగా అది నాకు అక్కర్లేదు అంటున్నాడు. అతి దీర్ఘే జీవితే కోరమేత. ఆ వాక్యం ఎంత గొప్ప వాక్యమో చూడండి. మీకు ఈ వ్రతాలలోనూ వ్రతకల్పములలోనూ అక్కడ ఏమని చెప్తారంటే, ఈ వ్రతం చేస్తే చాలా కాలం బతకచ్చు. ఎందుకు చాలా కాలం బతకడం? అతి దీర్ఘే జీవితే కోరమేత. ఏదో 50 ఏళ్ళు 60 ఏళ్ళు బతికాడు అనుకోండి, పోలే ఆ మాత్రం బతికితే కొంత మెచ్యూరిటీ అది వస్తుంది, తర్వాత జీవితాన్ని ఉన్నంతకాలము సుఖంగా జీవించాడని అనుకోవచ్చు. 70, ఎందుకు 70? అప్పుడే ఇంకా హార్ట్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయిపోతాయి, మోకాళ్ళు అసలు పనిచేయడం మాన, ఆర్థరైటిస్ వస్తుంది. ఆర్థరైటిస్ అంటే ఏమిటో తెలిసిన, చేయిలా చాపారనుకోండి కటకట అంటుంది, ఇలా ముడిస్తే కటకట అంటుంది, కరకరాయతో సౌండ్లు వస్తూ ఉంటాయి. ఓల్డ్ అంబాసిడర్ కార్ లాగా ఏది ముట్టుకున్నా ఏదో సౌండ్లు వస్తూ ఉంటాయి, దాని పేరు ఆర్థరైటిస్, రుమటాలజీ, ఇలాంటివన్నీ పెద్ద పెద్ద పేర్లు, మౌత్ ఫుల్ ఆఫ్ నేమ్స్. ఏమిటండి మీకు వచ్చిన సమస్య ఏమిటండి అంటే, ఇంత పొడుగు పేరు ఉంటుంది ఆ సమస్య, అది పలకాలంటే కూడా కష్టం. అలాంటి సమస్య ఏదో వస్తుంది. కాబట్టి హూ కేర్స్ ఫర్ ఎ లాంగ్ లైఫ్, ఐ డోంట్ వాంట్ ఇట్ అంటాడు. భాష్యం చూద్దాము. ఏవం మృత్యునాం ప్రలోభ్యమానోపీ నచికేతాః మహాః. అది కాదా అజీర్యత అమృతానాం ఉపేత్య? అంతే, ఓకే, కించ కించ అది కాదు, యతశ్చ అది అది అవతారిక. ఇంకా ఏమంటే, ఇంకా ఏ కారణము చేతననగా, అజీర్యతాం వయోహానిం అప్రాప్నువతాం. శంకరులు పాణిని ధాతుపాఠాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఆయన పెడతారు. ఈ జీర్యతాం ఏదో ధాతు ఉంది, జరా జరా అంటే వయోహానౌ అన్నాడు పాణిని, అంటే వయస్సు లేకుండా అయిపోవుట. అంటే ఇప్పుడు పుట్టాడు అనుకోండి, ఇంకా ఎంతకాలం వీడు బతుకుంటాడు? 70 ఏళ్ళు బతుకుతాడు. 60 ఏళ్ళు వచ్చేసాయి అనుకోండి, ఇంకా ఎంతకాలం బతుకుతాడు? 10 ఏళ్ళు బతుకుతాడు. అంటే 70 ఏళ్ళు ఏమైంది ఇప్పుడు? 10 ఏళ్ళకి తగ్గిపోయింది. 65 వచ్చాయి అనుకోండి, ఇంకా 5 ఏళ్ళే బతుకుతాడు. అలా తగ్గిపోతూ ఉంటుంది. దాని పేరే జరా అంటారు, వయోహానవు అని పాణిని గారి పదం అది. కాబట్టి అజీర్యతాం అంటే వయోహానిం అప్రాప్నువతాం. యమధర్మరాజు మొదలైన దేవతలకు వృద్ధాప్యం అనేది ఉండదు, అటువంటి వాడవు నువ్వు అంటున్నాడు ఆయన. అమృతానాం సకాశం ఉపేత్యాం. అక్కడ షష్ఠీ విభక్తికి సకాశం అనే పదం పెట్టుకోండి. అమృతానాం అంటే మృత్యువు లేని వారికి, అంటే వృద్ధాప్యము లేదు మృత్యువు లేదు, అటువంటి మహాత్ముల దగ్గరికి వెళ్ళి, అటువంటి ఉపేత్య ఉపగమ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆత్మనః ఉత్కృష్టం ప్రయోజనాంతరం ప్రాప్తవ్యం తేభ్యః ప్రజానన్ ఉపలభమానః. అది తెలివైన వాడు, ప్రజానన్ అంటే తెలివైన వాడు, వాళ్ళని చూస్తూ ఉన్నాడు, వాళ్ళ మహిమ తెలుస్తూ ఉన్నది. ఏమిటి వాళ్ళ మహిమ? వారికి మృత్యువు లేదు వృద్ధాప్యము లేదు అని తెలుస్తూ ఉంది. తెలుస్తూ ఉంటే వీడు ఏం కోరుకోవాలి? తనకు ఆత్మనః, తనకు ఉత్కృష్టమైన ప్రయోజనాన్ని కోరుకోవాలి. అంతే తప్ప నేను 80 ఏళ్ళు బతకాలి అని కోరుకున్నాడు అనుకోండి, అది అది కూడా ఓ ప్రయోజనమే, కానీ ఉత్కృష్టమైన ప్రయోజనము కాదు.
నాకు బాగా డబ్బు ఉండాలి అని కోరుకున్నాడు అనుకోండి, అది ఓ ప్రయోజనమే, కానీ అది ఉత్కృష్టమైన ప్రయోజనము కాదు. కాబట్టి డబ్బు, భోగములు, దీర్ఘాయుర్దాయము మొదలైన ప్రయోజనాలని కోరకూడదు. మరి ఇంకో ప్రయోజనాన్ని కోరుకోవాలి. ప్రయోజనాంతరం, ఎటువంటి ఇంకో ప్రయోజనము? చాలా గొప్ప ఇంకొక ప్రయోజనమును కోరుకో పొందాలి. ఆ పొందే ప్రయత్నం చేయాలి. ఎవడు? తెలివైన వాడు. ఓకే, స్వయంతూ జీర్యన్. ఏమిటండి తెలివైన వాడు అలా ఎందుకు చేయాలి? ఎందుకో తెలుసిన, వాడు తన పరిస్థితిని తాను చూసుకోవాలి. తన ఇప్పుడు వీడికి 70 ఏళ్ళు ఉన్నాయండి, వీడేమో పూజ చేసి ఓ దేవుడా నాకు బిజినెస్ బాగా అభివృద్ధి అయ్యేట్లా చెయ్యి అని పూజ చేస్తాడు. ఏం పూజది? బిజినెస్ అభివృద్ధి అయితే వీడేం ఉద్ధరిస్తాడు? ఆ బిజినెస్ అభివృద్ధి అయి ఇంకో 10 లక్షల ఆదాయం వచ్చిందనుకోండి, వీడు ఏదైనా కడుపు నిండా ఇదొరకు తిన్నట్టుగా తినగలడా? తింటే పడదు రోగం, ఏది తిన్నా పడదు. ఎందుకు వీడికి ఇంకో 10 లక్షలు? అది కోరుకునేది తన పరిస్థితికి తగ్గట్టుగా కోరుకోవద్దు. నాకు మంచి జీర్ణశక్తి ఇయ్యననే అడవాలి కనీసం, అలా అదే అడగాలి. అంతే తప్ప నాకు బాగా డబ్బు ఇయ్యి, నాకు ఆయుర్దాయం ఇయ్యి. అసలే కార్డియాలజీ డిపార్ట్మెంట్ చుట్టూ చక్కర్లు కొడుతున్నాడు, ఆయుర్దాయం ఇచ్చారనుకోండి, ఏం చేస్తాడు? ఇంకో 10 ఏళ్ళు బతకాలి నేను. ఏం చేస్తాడు ఈ 10 ఏళ్ళును? ఆ కార్డియాలజీ డిపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. దానికోసం ఇంకో 10 ఏళ్ళు ఎందుకు తిరుగుతున్నదే ఎక్కువ అనుకుంటుంటే. కాబట్టి తన పరిస్థితిని తాను తెలుసుకోవాలి. స్వయంతు జీర్యన్, ఎదురుకుండా ఉన్నవాడికి జర లేదు, తనకేముంది? జర తప్పదు. జరా మర్త్య, అది జీర్యన్ మర్త్య అంటే జరామరణవాన్ అంటే వృద్ధాప్యము మృత్యువు అలా మన ముఖంలోకి చూస్తూ ఉంటాయి. వృద్ధాప్యము మృత్యువు అవి మనల్ని అలా చూస్తూ ఉంటాయి. ఎప్పుడు చూస్తాయో తెలుసిన, మీరు స్నానం చేసి బొట్టు పెట్టుకుందుకు దీపం అద్దం దగ్గరికి వెళ్ళారనుకోండి, అద్దంలోంచి వృద్ధాప్యము మీ కేసు చూస్తుంది ఇలాగా. తర్వాత మృత్యువు కూడా అలా చూస్తుంది. ఓరి బాపో అయిపోయినప్పుడే మన పని అని అద్దంలోంచి ఎదురు చూస్తూ ఉంటాయి. కాబట్టి జరామరణములతోటి సతమతమయ్యే మనిషి జరామరణములు లేని యమధర్మరాజుని ఎదురుగా పెట్టుకుని ఏం కోరాలి? అది ఆలోచించుకోవద్దా? ఇంకా ఎటువంటి మనిషో తెలుసిన, క్వధస్థ. దీనికి అర్థం నేను శ్లోకం చెప్పినప్పుడు చెప్పలేదు, మంత్రం చెప్పినప్పుడు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదో తెలుసిన, భాష్యంలో చూసి చెప్పచ్చులే అని చెప్పలేదు. ఎందుకంటే ఆ పదం కొంచెం కఠినంగా ఉంది కదా, అంచేత అర్థం భాష్యకారులే చెప్తారు, మనం ఎందుకు కష్టపడిపోవడమని చెప్పలేదు. ఇగో ఇప్పుడు చెప్తున్నారు, కుః పృథివీ అధశ్చాసౌ అంతరిక్షాది లోకాపేక్షయా తస్యాం తిష్టతీతి క్వధస్థ సన్. ఏమండి కు అంటే పృథివీ అని అర్థం సంస్కృతంలో, ఆ పదానికి అర్థము గలదు. కుజహ అని పేరు విన్నారా? కుజహ అంటే పృథివీ నుండి పుట్టినటువంటి గ్రహము కుజహ. ఈ గ్రహాలు ఎలా పుట్టాయంటే, సూర్యుడు బాగా హాట్ మాస్, ఆయన నుండి ఓ ముద్ద విడిపోయింది, అది పృథివీ. ఈ పృథివీ చల్లారి లోపే, ఆ చల్లారి గట్టిపడితే ఇంకా విడిపోదు, అలా స్థిరంగా ఉంటుంది ఇప్పుడు ఉన్నట్టుగా. అది చల్లారి లోపే ముద్ద ముద్దగా ఉన్నప్పుడే ఇంకో ముద్ద విడిపోయింది, అది కుజహ. పృథివీ నుంచి పుట్టినది గనుక దానికి కుజహ అని పేరు. అలా అనుకోండి, ఇప్పుడు నేను ఆస్ట్రానమీ అంతా చూసి చెప్పలేదు మీకు, అలా పేరుంది గనుక ఆ పేరుకు అర్థము అని చెప్పాను. నేను మీకు మోడర్న్ ఆస్ట్రానమీ గురించి చెప్పట్లేదు, అదే మన వాళ్ళు కుజుడు అంగారకుడు ఏదో అంటూ ఉంటారు అది చెప్పట్లేదు, ఊరికే ఆ పదానికి అంతే అర్థం అని చెప్పాను. ఎందుకంటే ఈ ఆస్ట్రాలజీ నాకు తెలీదు, ఆస్ట్రానమీ నేను ఒకసారి వెరిఫై చేయాల్సి ఉంటుంది. అది సైన్స్, అది అది ఊరికే కథలు చెప్పినట్టుగా పురాణం చెప్పినట్టుగా చెప్పేది కాదు అది. సో మొత్తానికి కు అంటే మీకు తెలియడం కోసం మీకు దృష్టాంతం ప్రయోగం చూపించా. కు అంటే పృథివీ,
కుముదము అంటే ఏమిటి? కుముదము అంటే పద్మం, అది పృథివీకి ఆనందాన్ని కలిగిస్తోంది. ఆ పద్మాన్ని చూస్తే, నేల నుంచి పుట్టిన పువ్వును చూస్తే ఏమనిపిస్తుంది? అదే నేల తల్లి నవ్వుతోందిరా అని అనిపిస్తుంది కదా. అలాగ కుముదము కుజహ అస్తు కు అధహ స్థహ. ఈ కు పృథివీ ఎక్కడుంది? క్రింద ఉంది. క్రింద అంటే దేని క్రింద? స్వర్గము, అంతరిక్షము, భూలోకము కింద ఉందిగా. కాబట్టి కింద ఉన్నది పృథివీ, కింద ఉన్నది దానిలో నేనున్నాను. కు అధహ స్థహ. నువ్వెక్కడున్నావు? పైన స్వర్గలోకంలో పైన నువ్వు ఉన్నావు. నాకు అనుకోకుండా నువ్వు దొరికావు. పైగా వరం ఇస్తానంటున్నావు. అప్పుడు నేనేం వరం అడగాలి? ఆ కింద భూలోకంలో ఇంకో 25 ఏళ్ళు ఎక్కువ బతకాలి అని అడగాల? అయితే కింద భూలోకంలో ఇంకో కొంత డబ్బు మూట ఇయ్యు అని అడగాల? అలాంటి వరం అడగకూడదు. మరి ఎలాంటి వరం అడగాలి? ఏ వరము వల్లనైతే ఈ కింద నుండి, ఈ పృథివీ నుండి పైకొచ్చి ఆ ఆత్మలోకము, స్వర్గము అంటే ఆనందము, బ్రహ్మానందమును మనిషి పొందగలడో అటువంటి వరాన్ని అడగాలి. కానీ తనకున్న పరిస్థితిని బట్టి చూసుకోద్దు. కాబట్టి నేను క్వధస్థ భూలోకమునందు, అంటే అంతరిక్షము స్వర్గలోకముతో పోలిస్తే కింద ఉన్నటువంటి భూమి యందు ఉన్నవాడను. కాబట్టి నేను కోరుకునే వరము నా స్థాయికి చూసుకుని, నీ శక్తిని చూసుకుని దానికి తగ్గట్టుగా నేను కోరుకోవాలి తప్ప ఈ చిల్లర కోరికలు కోరరాదు. కథమేవం అవివేకిభి ప్రార్థనీయం పుత్రవిత్తాది అస్థిరం వృణీతే. ఈ విధంగా ఉండగా, అంటే నీవు జరామరణములను అధిగమించిన వాడవు, నే స్వర్గలోకంలో ఉన్నవాడవు, నేను జరామరణములతో సతమతమవుతో నేలపై పడున్నాను. అటువంటి స్థితిలో మూర్ఖుడు కోరుకున్నట్టుగా నేను కోరుకోవచ్చునా? అవివేకి అంటే ఆత్మ అనాత్మ వివేకం లేని వాళ్ళు ఏం కోరుకుంటారు? మాకు ఇంకా సంతానం ఎక్కువ కావాలి. ఏం చేసుకుంటావు? సంతానం ఎక్కువ ఉన్న కొడుకులు పెట్టితే, ఉన్న కొడుకులు సరిపడలేదు, ఇంకా కొడుకులు కావాలి. కొడుకులు ఉన్నారండి, కూతుళ్ళు కావాలి. ఏం చేస్తావు కూతుళ్ళను? కూతుళ్ళు ఉన్నారండి, కొడుకులు, కూతుళ్ళు సరిపడతారు కదా, కొడుకులు ఎందుకు? మళ్ళా కొడుకు ఒకడు, ఒకడు ఇద్దరే ఉన్నారండి, ఇంకో ఇద్దరు కావాలి. ఏం చేసుకుంటారండి? పూర్వం వాళ్ళు అలా ఉండేవారు. పూర్వం వాళ్ళు, మా పూర్వం వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అని మనం చెప్పుకుంటాం తప్ప, పూర్వం వాళ్ళు గొప్పవాళ్ళు, కొన్ని అంశాల్లో గొప్పవాళ్ళే, కొన్ని అంశాల్లో పరమ మూర్ఖులు. సంతానం కావాలని కోరుకునేవారు. ఈ సంతానం ఏదో నెత్తి మీద పెడుతుందని ఆశ. వాళ్ళు ఏం పెడతారు? సో భారతదేశం 1.3 బిలియన్ అయిపోవడానికి ఈ లక్షణమే కారణం. భారతదేశ జనాభా 1.3 బిలియన్ ఎందుకైంది? ఇదిగో పుత్రార్థీ లభతే పుత్రాన్న. విష్ణు సహస్రనామం పారాయణ చేస్తే ఏమవుతుంది? పుత్రార్థీ లభతే పుత్రాన్, ధనార్థీ లభతే ధనం, ఇంకేమిటి? సో పుత్రులు, ధనము, ఇవి ఎవళ్ళు కోరుకుంటారు? పుత్రులు, ధనము, దీన్ని ఎవళ్ళు కోరుకుంటారు? అవివేకిభి ప్రార్థనీయం పుత్రవిత్తాది. మరి పురాణానికి ఉపనిషత్తుకి అంత తేడా ఉంటుంది. మీరు విష్ణు సహస్రనామం చదివితే ఏమంటారు? చిగురున్న ఏమంటారు? పుత్రార్థీ లభతే పుత్రాన్, ఒకడు కాదు పుత్రాన్, కొని ఇద్దరు, ఇద్దరు కూడా కాదు, కనీసం ముగ్గురు. పుత్రార్థీ లభతే పుత్రం అనొచ్చు కదా, నో, పుత్రార్థీ లభతే పుత్రాన్, ధనార్థీ లభతే ధనం, తర్వాత ఇంకేదో ఉంటుంది, ఇంకేదో ఉంటుంది, నాకు గుర్తులేదు. ఈ విధంగా పుత్రులు, పుత్రికలు, పుత్రుడన్న చోట పుత్రికను కూడా పెట్టుకుంటూ ఉండాలి. విత్తము అంటే సంపదలు, భోగాలు, ఇటువంటి వాటిని అవివేకులు, ఆత్మ అనాత్మ వివేకం లేని వాళ్ళు మాత్రమే కోరుకుంటారు.
పొరి కోరుకున్నారు, అవి దొరికేయి. అవి ఉంటాయా? స్థిరంగా ఉంటాయా అండి? ఉండవు. అస్థిరం. అవి హూష్కాకి అయిపోతూ ఉంటాయి. హూష్కాకి అంటే అర్థం ఏంటో తెలుసిన, కాకి వచ్చి కూర్చుంటుంది, అలా స్థిరంగానే ఉంటుంది. మీరు హూష్ అనగానే లేచకపోతుంది. అలాగే డబ్బు 10 లక్షలు వస్తుంది, హూష్ అనే పోతుంది. అలాగే కొడుకు పుడతాడు, పెరిగి పెద్దవాడే అమెరికా వెళ్ళిపోతాడు, లేదా ఆస్ట్రేలియా వెళ్ళిపోతాడు, ఇంకా మళ్ళీ రాడు, హూష్ అయిపోతుంది. ఇలా ఉంటుంది. ఇంత చేసి వీడి ఇంత ఆయుర్దాయము ఏమవుతుంది? హూష్ అయిపోతుంది. అస్థిరం. అటువంటిది కోరుకుంటారండి ఎవళ్ళైనా? తెలివి తక్కువ వాళ్ళు తప్ప, తెలివైన వాళ్ళు అటువంటివి కోరుకుంటారా? కోరుకోరు. కాబట్టి నువ్వు ఇస్తానన్నవి ఏమీ నాకు అక్కరలేదు. ఈ కఠోపనిషత్తు ఉంది చూసారా? ఇది ఇది కామ్యకర్మలపై ఒక విప్లవం. ఇది మీరు ఆ స్థాయికి రెడీ అయితేనే మీకు ఉపనిషత్తుని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. విల్ కంటిన్యూ. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.